ओम नमो भगवते वासुदेवाय। भगवते ओम वासुदेवाय नमो भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము 5వ అధ్యాయం, 6వ స్కందం, 5వ అధ్యాయంలో 30 ఎన్నో శ్లోకం, 36వ శ్లోకం అండి. 36 ప్రభు దండవత్ ప్రణం ప్రభు, దండవత్ ప్రణం. ఓకే, 36వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో దక్షుడికి పుట్టినటువంటి హర్యశ్వుల్ని, శబలాశ్వులని, అందరినీ మొత్తం కలిపి 11,000 మందిని భక్తులుగా మార్చేశారు. సో మొత్తం చెప్పినటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో ఆ వృత్తాంతం మొత్తాన్ని కూడా తిరిగి శబలాశ్వులకు కూడా వివరించి, అది కాక ఇంకా నీ యొక్క సోదరులు, జ్యేష్ఠ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చేసినటువంటి మార్గాన్ని మీరు కూడా అనుసరించండి, నిజంగా మీకు గనక ధర్మం తెలిసి ఉంటే అలానే చెయ్యాలి అని శబలశ్వులకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అది విన్నటువంటి శబలశ్వులు వెంటనే భక్తులుగా మారిపోయారు. మళ్ళీ తిరిగి భౌతిక కర్మంలో నియుక్తం అవ్వకుండా తిరిగి మళ్ళీ దక్షుడి దగ్గరికి రాలేదు. సో వాళ్ళు తపస్సు కాలం పూర్తి చేసుకున్నా కానీ వాళ్ళు తిరిగి రాలేదు అని చెప్పేసి ఆయనకి మనసు ఆయనకి ఏమని చెప్తుంది అని అంటే, బహుశా నారదులు అక్కడికి వచ్చేసి ఏ విధంగా అయితే హర్యశ్వులని భక్తులుగా మార్చేశారో అదేవిధంగా శబలశ్వులను కూడా భక్తులుగా మార్చేసుంటారు, అందుకనే శబలశ్వులు ఇంతవరకు రాలేదు అని చెప్పేసి అనుకున్నారు. సో ఆ తర్వాత అక్కడికి చాలా కోపంలో ఉన్నారు. సో ఆ సమయంలో నారదులు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. మరి నారదులు ఎందుకు వచ్చారు అక్కడికి? దక్షుడు చాలా కోపంలో ఉన్నారు కదా, దక్షుడు చాలా కోపంలో ఉన్నప్పుడు నారదుడు ఎందుకు వచ్చాడు? ఆల్రెడీ దక్షుడి యొక్క 11,000 మంది పుత్రుల్ని భక్తులుగా మార్చేయటం వల్ల మరి దక్షుడికి ఏదైతే కోరికతోటి ఆయన పుత్రులను కనినారో ఆ కోరిక నెరవేరకపోవడం వల్ల కలిగినటువంటి కోపంతోటి మరి నారదుడి మీద శపిస్తారు కదా, అలాంటి ఆలోచన కూడా ఆయన చేయలేదు. సో ఒక భక్తుడికి ఇంకొకళ్ళు శపిస్తారు అనేటువంటి భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఎవరైతే కోపంలో ఉన్నారో, ఎవరైతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే భౌతికమైనటువంటి కోరికలు తీరలేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భక్తి గురించి తెలియజేస్తే చాలా తొందరగా ఈజీగా భక్తులైపోతారు అనేటువంటిది నారదుడి యొక్క ఉద్దేశం. అందుకనే దక్షుడు ఉన్నటువంటి పరిస్థితిని అనువుగా చేసుకోవాలి అని అనుకున్నారు. ఈ పరిస్థితిలో నుంచి నేను దక్షుడికి వెళ్ళి నేను కొంచెం 4 మంచి మాటలు చెప్తే, భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు చెప్తే, భగవంతుడికి భక్తి, తన పుత్రులు ఏ విధంగా 11,000 మంది భక్తులైపోయారో అదేవిధంగా దక్షుడు కూడా భక్తులైపోతాడు అని అనుకున్నాడు. అందుకనే నారదుడు దక్షుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. సో వంశం మొత్తంలో ఉన్నటువంటి అందరినీ, గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చి ఎందుకు ఒక్క దక్షుడిని వదిలేయాలి? ఇంతకాలం ఉంటే దక్షుడు సుఖంగా ఉన్నాడు, దక్షుడికి భగవంతు యొక్క అవసరం దొరకకపోవచ్చు, మరి ఇప్పుడైతే కొంచెం ఆవేదనలో ఉన్నాడు, ఈ ఆవేదనలో కనుక నేను భగవంతుడిని పరిచయం చేస్తే తప్పకుండా భగవంతుడి పాదాలు పట్టేసుకుంటాడు అని అనుకున్నారు నారదుడు. అందుకని దక్షుడి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడాలని అనుకున్నటువంటి సమయంలో దక్షుడు నారదుడిని చూశారు. దక్షుడు నారదుడిని చూడగానే కోపంతో రగిలిపోయారు. సో ఈ శ్లోకంలో ఏమని చెప్పారు చూడండి, క్రుద్ధుడై శోకముతో దాదాపు మూర్ఛిల్లినట్లయిను. నారదుడిని కనిపించినంతట అతడు కోపముతో పెదవులు వణుకుచుండగా ఇట్లు పలికెను. సో ఒక్కొక్కసారి మనం చాలా కోపం, అతి ఆవేశం ఉన్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాట తడబడుతూ ఉంటుందన్న. సో అలా తడబాటు మాటతోటి ఇప్పుడు దక్షుడు నారదుడితోటి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఇప్పుడు చూద్దాం. శ్రీ దక్ష ఉవాచ. అహో అసాధో సాధూనాం
असाध्वकार्यर्थकाणाम् असाध्वकार्यर्थकाणाम् भिक्षोर्मार्गः प्रदर्शितः దక్ష ప్రజాపతి పలికెను. ఆహో, నారదముని సాధు వేషమును ధరించినప్పటికి నీవు నిజముగా సాధు పురుషుడవు కావు. ప్రస్తుతము గృహస్థ జీవనమున ఉన్నను. నిజమునకు నేనే సాధువును. నా తనవులకు నివృత్తి పదమును చూపి నీవు నాకు ఘోరమగు అన్యాయము చేసితివి. ఓకే, సో నువ్వు సాధువు కాదు, నీకంటే గొప్ప సాధువుని నేను అని చెప్పేసి దక్షుడు మొదటిగా పరుష వాక్యాలను మాట్లాడుతున్నారు. అంటే ఒక భక్తుణ్ణి నిందించడం మొదలుపెట్టారు, ఒక వైష్ణవుని నిందించడం మొదలుపెట్టారు దక్షుడు. ఇంతకు ముందు జన్మలో శివుణ్ణి నిందించి ఇలాంటి తప్పే చేశారు. ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ దక్షుడు వైష్ణవుణ్ణి మళ్ళీ నిందిస్తున్నారు. చూడండి, మామూలుగా మనకి ఉన్నటువంటి ప్రవృత్తి అనేటువంటిది మనకి పుట్టుకతోనే వస్తుంది. మన యొక్క గుణ ప్రభావం అనేటువంటిది మనకు పుట్టుకతోనే వస్తుంది. పుట్టిన తరువాత కొంతకాలం తర్వాత మనం చేసేటువంటి ప్రవర్తనలకి కారణము పూర్వజన్మపు వాసనలు ఎలా అయినా ఉంటాయి. పూర్వజన్మపు వాసనలు లేకుండా ఈ జన్మలో మనం కొన్ని కర్మల్ని చెయ్యం. ఇప్పుడు దక్షుడు చేస్తున్నటువంటి వైష్ణవ నింద కూడా పూర్వజన్మకు వాసనే. పూర్వజన్మలో శివుణ్ణి నిందించాడు, ఈ జన్మలో నారదుణ్ణి నిందిస్తున్నాడు. అంటే అది పూర్వజన్మ నుంచి వచ్చింది. అందుకనే కొన్ని కొన్ని మనం కూడా చూస్తే కొన్ని కొన్ని పనులు మన పుట్టినటువంటి వంశంలో లేనటువంటి పనులు, వంశంలో ఎవరికీ లేనటువంటి అలవాట్లు కొన్ని కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మపు వాసనలు. మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం, ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి సూక్ష్మ శరీరంతో కొనిపోబడుతుంది. ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి అన్నమాట ఈ భావాలన్నీ. సో ఎవరినైనా సరే నిందించడం, ప్రత్యేకించి వైష్ణవుని నిందించడం అనేటువంటిది కూడా ఆయన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భావం. అందుకనే అదే క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఇప్పుడు ఈ జన్మలో కూడా నారదుని నిందించేటువంటి స్థాయి వరకు కూడా వెళ్ళిపోయింది. ఈ ఒక్క శ్లోకంతో ఆగరు, తర్వాత రెండు మూడు శ్లోకాల్లో కూడా నారదుని నిందిస్తారు. ప్రస్తుతం ఈ శ్లోకంలో ఆయన నిందిస్తున్నటువంటి నింద ఎలా ఉంది అని అంటే, నువ్వు అసలు సాధువే కాదు, నువ్వు నాకు చాలా అన్యాయం చేసావు, నేను ప్రవృత్తి మార్గం ద్వారా వాళ్ళని భక్తి భక్తిలో ముందుకు చేసి ప్రవృత్తి మార్గం ద్వారా వాళ్ళని ముక్తి మార్గం వరకు తీసుకెళ్లాలనుకున్నాను, కానీ నువ్వు నివృత్తి మార్గాన్ని చూపించేసావు. నువ్వు నివృత్తి మార్గం చూపించడం అంటే నివృత్తి మార్గానికి ప్రవృత్తి మార్గానికి తేడా ఏమిటి అంటే, ప్రవృత్తి మార్గంలో నువ్వు నీ కర్మలన్నీ చేసుకుంటూ కర్మల ద్వారా శుద్ధి అవుతూ స్లో స్లోగా ఆధ్యాత్మికంగా పురోగమించడం. నివృత్తి మార్గంలో ఎలా అంటే, నువ్వు అన్నిటినీ వదిలేసి చెయ్యకూడనివన్నిటినీ వదిలేసి ఓన్లీ భక్తి మాత్రమే చేయడం, అది నివృత్తి మార్గం. అయితే కృష్ణ చైతన్యం అనేటువంటిది కూడా నివృత్తి మార్గమే. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేయాల్సినటువంటి భౌతిక కర్మలను చేస్తూనే ఆ కర్మలను భక్తిలో చేస్తారు, కాబట్టి ఆ కర్మల వల్ల కర్మబంధనం రాదు. అలా చేయటం అనేటువంటిది కూడా నివృత్తి మార్గంతోనే సమానం. కాబట్టి నువ్వు నా పుత్రుల్ని గృహస్థులుగా కాకుండా చేసావు. నేనేమనుకున్నాను అని అంటే, వాళ్ళు గృహస్థులైపోయి చక్కగా సుఖాలని అనుభవిస్తూ సుఖాలన్నింటినీ అనుభవించిన తరువాత ఇక సుఖాల మీద విరక్తి కలిగినప్పుడు వాళ్ళు భక్తులైపోతారులే అని నేను అనుకుంటే, నువ్వు డైరెక్ట్గా భక్తుల్ని చేసేసావు అని నిందిస్తున్నారు. అందుకనే నాకు అన్యాయం జరిగింది, నువ్వు అలా చేయటం వల్ల నాకు అన్యాయం జరిగింది, అందుకనే నిన్ను నేను సాధువుగా పరిగణించట్లేదు, నీకంటే గొప్ప సాధువు నేనే అనేటువంటి విషయాన్ని భక్తులు తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యముపై శ్రీల ప్రభుపాదకు జై. సన్యాసీరా అల్ప ఛిద్ర సర్వలోకే గాయ, అంటే చైతన్య చరితామృతము మధ్యలో 12.51 అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిరి. సంగమునందు పలువురు సన్యాసులు, వానప్రస్థులు, గృహస్థులు, బ్రహ్మచారులు ఉన్నట్లుగా మనము గాంచవచ్చును. తమ కర్తవ్యమును అనుసరించి వారు చక్కగా జీవించినచో సాధువులని తెలియబడుదురు. సాక్షాత్తుగా దేవదేవుడవు విష్ణువే ప్రత్యక్షమగులాగున కఠోరమగు తపస్సును ఆచరించినందున దక్షుడు నిక్కముగా సాధుపురుషుడే. కానీ తన ఉద్దేశములను ఆలోచనలను భగ్నం మనర్చినందున నారదుని అతడు అసాధువని తప్పుగా తలచినాడు.
తన పుత్రులు జ్ఞానయుతులకు గృహస్థులుగా నగునట్లు శిక్షణను ఇవ్వగోరిన దక్షుడు వారిని తపో నిర్వహణకు నారాయణ సరస్సు కడకు పంపెను. కాని వారు తపో గరిష్ఠులగుటను గాంచిన నారదముని అవ్వారలు పరమహంసలగునట్లు ఉపదేశము కావించెను. నారదుడు అతని అనుయాయుల బాధ్యత ఇదియే, ఈ భౌతిక జగత్తును పరిత్యజించి భగవద్ధామమునకు మరలెడి పతమునే ఎల్లరకు వారు చూపవలెను. కాని తన తనయుల విషయమున నారదుడు వనరించిన మహోన్నతమగు బాధ్యతను దక్షుడు గాంచలేకపోయెను. నారదముని ప్రవర్తనను తెలుసుకున్న జలక దక్షుడు అతనిని అసాధువని నిందించెను. ఓకే, గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళు చాలా పవిత్రులు అన్న విషయం తెలుసుకొని వాళ్ళకి డైరెక్ట్ గా మోక్ష మార్గాన్ని చూపించేశారు నారదుడు. ఆ నారదుడు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేనటువంటి దక్షుడు, నేను చేసినటువంటి తపస్సు వలన పొందినటువంటి పుత్రుల్ని నువ్వు అలా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా జ్ఞానం కోసం నేను పంపిస్తే ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు తిరిగి గృహస్థ జీవనంలోకి వచ్చి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని గృహస్థ జీవనంలో వాళ్ళు సుఖ సంతోషాలను అనుభవించి తరువాత ముక్తి మార్గానికి వెళ్ళాలని నేను కోరుకుంటే వాళ్ళని నువ్వు ముందుగానే ముక్తి మార్గంలోకి పంపించేశావు. కాబట్టి నేను ఏ ఉద్దేశంతో పొందానో పిల్లల్ని ఆ ఉద్దేశానికి ఉపయోగించకుండా చేసావు, కాబట్టి నువ్వు నిజమైనటువంటి సాధువు కాదు అని నారదుణ్ణి నిందించడం అనేటువంటి జరిగింది. ఓకే, ఈ సందర్భమున భిక్షోన్మార్గ అను పదము ప్రధానమైనది, అంటే సన్యాస పదము. గృహస్థుల ఇళ్ల నుండి భిక్షను గైకుని వారికి ఆధ్యాత్మికోపదేశము కావించుట తన బాధ్యత అయిన కారణమున సన్యాసి అయిన వాడు త్రిదండి భిక్షువు అనబడును. సన్యాసి ఇంటికి వెళ్లి భిక్షమడగవచ్చును, కాని గృహస్థుడు అట్లు చేయరాదు. గృహస్థులు చాతుర్వర్ణ్యానుసారము తమ జీవికను సంపాదించుకొనవలెను. బ్రాహ్మణ గృహస్థుడు పండితుడుట ద్వారాను భగవదర్శనను జనసామాన్యమునకు నేర్చుట ద్వారాను తన జీవికను సంపాదించుకొనవచ్చును. అతడు అర్చనను కూడా చేపట్టువచ్చును. కనుక బ్రాహ్మణులే శ్రీ విగ్రహ ఆరాధనమున నెలకొనవలెనని చెప్పబడినది. దేవతార్చనకు జనుల సగడి వాణిని వారు ప్రసాదముగా గ్రహింపవచ్చును. బ్రాహ్మణుడు కొన్ని మార్లు దానమును స్వీకరించినను దానిని అతడు స్వీయ పోషణకు గాక శ్రీ విగ్రహారాధనకు వాడవలెను. అనగా బ్రాహ్మణుడు భవిష్యత్తులో వాడుకొను నిమిత్తము దేనిని కూడా భద్రపరుపరాదు. ఇక క్షత్రియులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయవచ్చును. ప్రజలకు రక్షణను కూడా వారు తప్పక కల్పించవలెను. నియమ నిబంధనలను విధించి శాంతి భద్రతలను కాపాడవలెను. వైశ్యులు కృషి గోరక్షణము ద్వారా జీవికను సంపాదించుకొనవలను. ఈ మూడు ఉన్నత తరగతుల వారిని సేవించుట ద్వారా శూద్రులు జీవికను సంపాదించుకొనవలను. బ్రాహ్మణుడు కానిదే ఎవ్వడును సన్యాసమును గ్రహించలేడు. సన్యాసులు బ్రహ్మచారులు ఇంటింటికి వెళ్ళి భిక్షమడగవచ్చును, కాని గృహస్థుడు అట్లు చేయజాలడు. ఓకే, ఇక్కడ నాలుగు వర్ణాల గురించి, నాలుగు ఆశ్రమాల గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళని డైరెక్ట్ గా సన్యాసులు చేసేసారు. సో నాకు నా కొడుకులు ఇక్కడికి వచ్చి గృహస్థ జీవనంలో సుఖపడతారని నేను అనుకుంటే నువ్వు డైరెక్ట్ గా వాళ్ళని భిక్షం ఎత్తుకునే వాళ్ళలాగా చేసేసావు అని చెప్పేసి ఇక్కడ ఆ పదాన్ని వాడటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ భిక్షం ఎత్తుకునే వాళ్ళు అని అంటే ఎవరు అని అంటే సన్యాసులు అనమాట. సో సన్యాసులు ఎవరు అవ్వగలరు అని అంటే బ్రాహ్మణులు మాత్రమే అవ్వగలరు. సో బ్రాహ్మణ స్థాయిని మించి సన్యాస స్థాయికి వెళ్ళరు. బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి వాడే సన్యాస స్థాయికి వెళ్ళగలరు. అంటే బ్రాహ్మణుడు యొక్క ధర్మం గురించి ఇక్కడ చెప్తున్నారు, వివిధ వర్ణాల వాళ్ళ యొక్క ధర్మాల గురించి తెలియజేస్తున్నారు. సో బ్రాహ్మణుడు మామూలు ఇతర వర్ణాల వాళ్ళలాగా సంపాదించడం కోసం ఆయన యొక్క వృత్తిని చేయకూడదు. ఆయన చేసేటువంటి వృత్తి ఎందుకు అని అంటే ఓన్లీ విగ్రహారాధన కోసం మాత్రమే చెయ్యాలి. ఎవరైనా విగ్రహారాధన ఎవరైనా సరే బ్రాహ్మణుడికి దానం చేస్తే కూడా ఆ దానాన్ని తీసుకెళ్లి విగ్రహారాధనకు మాత్రమే వాడాలి. సో ఆ విధంగా బ్రాహ్మణుడు చేసినటువంటి కర్మలు ఎలా ఉంటాయి అని అంటే మిగిలినటువంటి వర్ణం వాళ్ళు చేసినటువంటి కర్మల్లాగా ఉండవు. అలా మిగిలినటువంటి వర్ణం వాళ్ళు కూడా ఇలా ఇలాంటి బ్రాహ్మణులకి దానం చేయాలి. దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి. అంటే ఇప్పుడు సన్యాసులు కూడా ఏదో గృహస్థుడి ఇంటికి వెళ్ళి దానం తీసుకుంటారు. ఏ ఇంట్లో అయితే దానం తీసుకుంటారో ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహస్థులకి వీళ్ళు కొంత జ్ఞానాన్ని ఇచ్చి వస్తారు. అందుకని వాళ్ళు ఎక్కువసేపు ఉండరు. సన్యాసులు ఏ ఇంటికి వెళ్ళినా కానీ కొంత సమయం మాత్రమే ఉంటారు. అది ఎంత అంటే ఒక ఆవు పాలు పితికే అంత సమయం మాత్రమే ఉంటారు. పాలు తీసుకొని వెళ్ళిపోతారు. సో అంత సమయం మాత్రమే ఉంటారు. ఆ సమయం కూడా వాళ్ళకి గృహస్థులకి చాలా అదృష్టం అనమాట. సన్యాసులు ఇంటికి వచ్చి
ఇంట్లో భోజనం తీసుకొని పోవడం అనేటువంటిది గృహస్థులకి చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఆ సమయం అనేటువంటిది చాలా జ్ఞానాన్ని పొందేటువంటి సమయం, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని సన్యాసం ద్వారా తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు కూడా గొప్ప భక్తులుగా మారతారు. గృహస్థ జీవనం వల్ల కలిగేటువంటి కర్మబంధనాల నుంచి వాళ్ళు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాన్ని సన్యాసులు మాత్రమే కలిగించగలరు. సో అలాంటి స్థితికి వీళ్ళని తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. మిగిలినటువంటి వర్ణం వాళ్ళు క్షత్రియులు, క్షత్రియ ధర్మం నిర్వర్తిస్తారు, అంటే ప్రజలందరినీ కూడా కాపాడటం. తర్వాత వైశ్యులు బ్రాహ్మణుల్ని, గోవుల్ని కాపాడుతూ ఉంటారు. శూద్రులు ఉత్తమ వర్ణం వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి వర్ణంలో ఉన్నటువంటి కర్మలను వాళ్ళు చేస్తూ వాళ్ళు యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకొని, వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాన్ని శుద్ధిపరచుకొని వాళ్ళు వర్ణంలో పై స్థాయికి వృద్ధి చెంది, ఆ తరువాత వాళ్ళు ముక్తి పదం వరకు బ్రాహ్మణ స్థాయికి, ఆ తర్వాత సన్యాస స్థాయికి చేరినప్పుడు వాళ్ళు ముక్తిని పొందగలుగుతారు. ఇదంతా కూడా ప్రవృత్తి మార్గం. ఈ విధంగా వాళ్ళు కర్మలు చేస్తూ, అంటే ప్రవృత్తి మార్గంలో చేయాల్సిన కర్మల గురించి మాట్లాడతారు, నివృత్తి మార్గంలో చెయ్యకూడని కర్మలను వదిలేయటం గురించి కూడా మాట్లాడతారు. అంటే చెయ్యాల్సిన కర్మలను చేస్తూ చెయ్యకూడని కర్మలను కూడా చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ముక్తికి మార్గం ఎప్పటికీ కాలేదు. అయినా కానీ చాలా సమయం పడుతుంది. అందుకనే నివృత్తి మార్గంలో చెయ్యాల్సిన కర్మల కంటే కూడా ఇంపార్టెంట్ దేనికి ఇస్తారంటే చెయ్యకూడని కర్మల గురించి, చెయ్యకూడని కర్మల గురించి వదిలేయడం ఏదైతే ఉందో అది నివృత్తి మార్గం. సో ఆ విధంగా మనము నివృత్తి మార్గంలో చాలా త్వరగా భగవద్ధామానికి చేరుకోగలము. ఇప్పుడు నారదుడు చేసినటువంటి బోధన వల్ల ఈ ఈ హర్యశ్యులు, శబలాశ్యులు తీసుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది నివృత్తి మార్గం. ఓకే చాలన్నమాట. హరే కృష్ణ. ఇంటింటికి వెళ్లి భిక్షమెత్త కలిగినటి బ్రహ్మచారి నారదుడు గృహస్థులుగా నగుటకు శిక్షణను పొందుచున్న తన పుత్రులను సన్యాసులుగా మార్చినందులకు దక్షుడు అతనిని నిందించెను. తనకు నారదుడు గొప్ప అన్యాయం చేసినాడని తలచినందుననే దక్షుడు అతని ఎడామిగుల క్రుద్ధుడయ్యను. అనుభవహీనులకు అంటే అసాధ్య కార్యగర్భర కానాం తన పుత్రులను నారదుడు తప్పుత్రోవ పట్టించెనని అతడు అభిప్రాయపడెను. నారదుని వలన తప్పుత్రోవ పట్టి సన్యాసులైన తన పుత్రులు అమాయకులని దక్షుడు భావించెను. అందువలన నారదుడు అసాధువనియు సాధువేషధారణము అతడు చేసి ఉండరాదనియు దక్షుడు దోషారోపణము కావించెను. సో నారదుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు, సన్యాసి లాంటి స్థితిలో. ఆయన కూడా ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకునేటువంటి వ్యక్తి, సన్యాసిగా ఉన్నటువంటి వ్యక్తి. తన పుత్రులను కూడా సన్యాసులుగా మార్చేశారు. అందుకనే తన పుత్రుల యొక్క పుట్టుక యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించకుండా ఆయన వాళ్ళని సన్యాసిగా మార్చేశారు. అనుభవహీనులైనటువంటి తన పుత్రుల్ని నారదుడు తప్పుదోవ పట్టించారు అని అనుకుంటారు. అనుభవహీనులు అంటే ఇంకా గృహస్థ జీవనంలోకి రాలేదు, కష్ట సుఖాలు తెలుసుకోలేదు, ఇంకా చాలా అనుభవం పొందాలి, అనుభవం పొందిన తరువాత భక్తిని చెయ్యాలి అని దక్షుడు అనుకుంటున్నారు. కానీ అంత ఇంకా భౌతిక విషయాల పట్ల అనుభవం లేకుండానే ఇంకా అప్పుడే భక్తులకి వెళ్ళిపోవడం ఏమిటి అని దక్షుడు కూడా మనలాగానే పొరపాటు పడ్డారు. అందుకనే నారదుడు చేసినటువంటి దాన్ని తప్పు అని చెప్పేసి నారదుడిని నిందిస్తున్నారు అన్నమాట. అందుకనే నారదుడిని నువ్వు సాధువు కాదు అని అంటున్నారు ఇక్కడ. చదన్నమాట. కొన్నిసార్లు సాధు పురుషుని గృహస్థులు తప్పుగా అర్థం చేసుకుందరు. ముఖ్యముగా తమ సంతానమును అతడు భక్తి యోగమును అంటే కృష్ణ భక్తి భావన చేపట్టినట్లుగా ఉపదేశించినప్పుడు అది జరుగుచుండును. గృహస్థ జీవనమున ప్రవేశించనిదే ఎవ్వడును సరిగా సన్యాసాశ్రమమున ప్రవేశింపజాలడని గృహస్థుడు సాధారణంగా తలచుచుండును. కనుక నారదముని ఉపదేశానుసారము లేదా అతని పరంపరలో ఉన్నటి మహనీయుని ఉపదేశానుసారము యవ్వనముననే ఎవడేని సన్యాసమును స్వీకరించనిచో ఆ యువకుని తల్లిదండ్రులు క్రుద్ధులగుదురు. పాశ్చాత్య దేశమునందలి యువకులందరకు సన్యాస పథము ననుసరింపునమని ఏ మేము బోధించుచున్నందున మా కృష్ణ చైతన్యోద్యమమున అట్టి పరిస్థితియే ఎదురగుచున్నది. గృహస్థ జీవనమును మేము కూడా అనుమతించదము, కాని గృహస్థుడు సైతము సన్యాస పదముని అనుసరింపవలను. గృహస్థుడును అనేకములగు చెడు అలవాట్లను విడిచిపెట్టవలసి ఉండును. దానితో అతని జీవితమే స్వర్ణమైనదని తల్లిదండ్రులు భావించు అవకాశం ఉన్నది. మాంసభక్షణము, అక్రమ సంబంధమును, జూదమును, మత్తు పదార్థ స్వీకారమును మేము అనుమతింపము. ఇన్ని నిషేధములున్నచో ఇక జీవితము నందేమున్నదని ఉన్నదని వారి తల్లిదండ్రులు చకితులగుదురు. ముఖ్యముగా పాశ్చాత్య దేశములలో ఈ నాలుగు నిషిద్ధ కర్మలే నవీన జనులకు ప్రాణ సమానములైనవి. కనుకనే నారదుని కలాపములను దక్ష ప్రజాపతి మెచ్చక అతనిని
అసాధువని నిందించినట్లు తల్లిదండ్రులు కొన్ని సందర్భములలో మా హరినామ సంకీర్తనోద్యమమును మెచ్చుట లేదు. అయినను వారు మా ఎడ క్రుద్ధులైనప్పటికీ నారదుని పరంపరలో ఉన్నవారమైనందున ఎటువంటి సంకోచము లేకుండా మేము మా బాధ్యతను నిర్వహింపవలసి ఉన్నది. ఓకే, సో కృష్ణ చైతన్య ఉద్యమంతో పోలుస్తున్నారు నారదుడు చేసినటువంటి కర్మని. నారదుడు గృహస్థులుగా మారక ముందే బ్రహ్మచారుల్ని సన్యాసులుగా మార్చేశారు. సో బ్రహ్మచారుల్ని సన్యాసులుగా మార్చటము అనేటువంటిది ఏమిటి అని అంటే, నువ్వు గృహస్థ జీవనంలోకి వెళ్ళి గృహస్థ జీవనంలోకి వెళ్ళిన తర్వాత కూడా సన్యాసిలాగా బ్రతకాలి, గృహస్థ జీవనాన్ని కంప్లీట్ చేసిన తర్వాత కూడా సన్యాస జీవనంలోకి వెళ్ళాలి. అదే ఆధ్యాత్మిక పదం. సో ఆధ్యాత్మికంగా ప్రవృద్ధి చెందాలి అని అంటే గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టి సన్యాస జీవనానికి చేరడం అనేటువంటిది అంతిమమైనటువంటి మార్గం. అయితే ఇప్పుడు ఒకవేళ నువ్వు గృహస్థ జీవనంలో ఉన్నా కానీ గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయాన్ని మనం కృష్ణ చైతన్య ఉద్యమంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా నాలుగు నియమాలను పాటించాలి. ఈ నాలుగు నియమాలని పాటించడము అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి విషయం, అట్లీస్ట్ పాశ్చాత్య దేశస్తులకి. కొంతవరకు మన భారతీయులకి ఈ నాలుగు నియమాలని పాటించడం అనేటువంటిది అంత పెద్ద కష్టమైనటువంటి విషయం కాకపోయినా కానీ పాశ్చాత్య దేశస్తులకు మాత్రం అది చాలా కష్టమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు నారదులు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా సన్యాసులు అయితే కనుక మనం కూడా సన్యాసులుగా ఎవరినైనా మార్చగలిగితే కనుక అది ఉత్తమమైనటువంటి విషయమే. కానీ ఒకవేళ మారలేకపోతే వాళ్ళకి గృహస్థ జీవనం అనేటువంటిది మనం కృష్ణ చైతన్య ఉద్యమం అంగీకరిస్తుంది. కానీ కృష్ణ చైతన్య ఉద్యమం గృహస్థ జీవనాన్ని అంగీకరించినప్పుడు కొన్ని నియమ నిబంధనలు అనేటువంటిది ఇస్తుంది. ఆ నియమ నిబంధనలను పాటించడము అనేటువంటిది కూడా కష్టంగా భావించినటువంటి వాళ్ళు మన సంస్థని లేకపోతే మన యొక్క ఉద్యమాన్ని దూషించడం అనేటువంటిది జరుగుతుంది. ఏ విధంగా అయితే దక్షుడు ఇప్పుడు నారదుడిని దూషించాడో అదే విధంగా మన యొక్క కర్మలను కూడా, అంటే మన కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం బోధిస్తున్నటువంటి బోధనలను కూడా ఇతరులు, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి సుఖాలు మాత్రమే ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మికత ఆలోచన లేనటువంటి వ్యక్తులు మాత్రం వాళ్ళు దూషించడం అనేటువంటిది జరుగుతుంది. అయినా మనం నారదుడి పరంపరలో ఉన్నాం కాబట్టి మన పరంపరలో ఆది గురువు గురువులు పరం మన గురువులందరూ కూడా నారదుడి ద్వారానే బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి ద్వారానే భగవంతుడికి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ పరంపరలో నారదుడు ఎలాగైతే బోధించారో దానికి మనం కూడా కట్టుబడి ఉండి మనం కూడా చాలా స్ట్రాంగ్గానే మన యొక్క సాంప్రదాయ ప్రకారంగానే మనము వెళ్తున్నాము అని రుక్పాదుల వారికి కూడా తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. కృష్ణ భక్తి భావన పూర్ణుడగు సాధువుగా నగుటకై మనిషి ఏ విధముగా గృహస్థ జీవన సౌఖ్యమును అంటే గృహస్థ జీవనమున మైదన సుఖము అనుమతింపబడినది విడువగలుగునాయని సంసారిక జనులు అబ్బురపడుదురు. కానీ సాధు జీవనమును అలవరుచుకొననిదే గృహస్థునికి అనుమతింపబడిన మైదన సుఖము నియమితమునర్చుట సాధ్యపడదని వారెరుగరు. కనుకనే 50 ఏండ్ల పిదప మనుజుడు గృహస్థ జీవనమును త్యజింపవలెనని వేద నాగరికత ఆదేశించుచున్నది. అది తప్పనిసరి అయినది. అయినను నవీన నాగరికత తప్పుద్రోవ పట్టియున్న కారణమున గృహమేధులు మరణ పర్యంతము ఇంటినే పట్టుకొని వ్రేలాడగూరుచున్నారు. అందువలననే వారు దుఃఖబాగులగుచున్నారు. ఇట్టి పరిస్థితులలో నారదుని శిష్యులందరూ యువతను కృష్ణ చైతన్యోద్యమము అంటే హరినామ సంకీర్తనోద్యమము అనందు వెంటనే చేరుమని ఉపదేశించవలసి ఉన్నది. దీనిలో ఎటువంటి తప్పు లేదు. ధన్యవాదాలు. సో వైదిక నాగరికతను అనుసరించి మనము మన యొక్క గృహస్థ జీవనాన్ని గడపాలి. లేదు అని అంటే గృహస్థ జీవనం అనేటువంటిది మనల్ని గృహస్థులుగా కాకుండా గృహమేధులుగా మార్చేస్తుంది. సో అలా గృహమేధులుగా మారి మనం చేస్తున్నటువంటి గృహస్థ జీవనం అనేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల మనకి ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది ఉండదు. కాబట్టి నారదుడు ఏ విధంగా అయితే చెప్పారో సో ఆ విధంగానే మనము కృష్ణ చైతన్య ఉద్యమం కూడా ఫాలో అవుతున్నాము. శిష్యులందరినీ కూడా, యువతలందరినీ కూడా ఉద్దేశించబడింది ఏమిటి అని అంటే కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరమని ఉపదేశించడం అనేటువంటిది జరుగుతుంది. అలా చేరడం అనేటువంటిది కూడా నివృత్తి మార్గంలోనే మనము వాళ్ళని ముక్తి మార్గానికి తీసుకెళ్ళినట్లు అవుతుంది. కాబట్టి మనం చేస్తున్నటువంటి పని, అంటే మనం పరంపరలో ఉండి మన పరంపరలో మన ఆచార్యులు, పూర్వ ఆచార్యులు ఏ విధంగా అయితే బోధించారో అలానే మనము మన సాంప్రదాయంలో ప్రకారంగానే మనము కృష్ణ చైతన్య ఉద్యమం కూడా చేస్తుంది అని ఇక్కడ కృపాదుల వారు చెప్తున్నారు. రుణై స్త్రీభిర ముక్తానాం అమీమాంసిత కర్మణాం అమీమాంసిత కర్మణాం
विगातः श्रेयसः पापा विगातः श्रेयसः पापा लोकयोरुभयोः कृतः దక్ష ప్రజాపతి పలికెను, నా పుత్రులు తమ మూడు రుణముల నుండి ఎంత మాత్రము బయటపడలేదు. నిజమునకు తమ బాధ్యతలను వారు చక్కగా గుర్తించి ఉండలేదు. నారద, పాపస్వరూప, ఋషులకు దేవతలకు తమ తండ్రికి ఇంకనూ వారు రుణపడి ఉన్నందున ఇహపరములలో వారి శ్రేయస్సు నీవు అర్థగించిన వాడి వైతివి. ఓకే, ఎవరైనా సరే ముక్తిని పొందాలి అని అంటే ముందు ఆ వ్యక్తి పుట్టుకతోనే వచ్చినటువంటి కొన్ని రుణాలు అనేవి ఉంటాయి. అంటే నేను ఎవరికి రుణపడి లేనండి అని మనం అనుకుంటాం, మనం రుణపడి ఉన్నాం. అందులో ముఖ్యమైనటువంటి మూడు రుణాలు గురించి ఇక్కడ మాట్లాడతాం. ఆ రుణాలు తీర్చుకోకుండానే మనం ముక్తి ఎలా పొందుతాం? తండ్రి మనకి జన్మనిచ్చారు, జన్మనిచ్చినటువంటి తండ్రి యొక్క కోరికని తీర్చకపోకపోతే తండ్రి రుణం తీర్చుకున్నట్లు అవ్వదు, గురువుల రుణం తీర్చుకోకపోతే. అందుకనే గురు దక్షిణ కూడా ఇస్తారు. గురువు రుణం తీర్చుకోకుండా గురువు ఇచ్చినటువంటి విద్య కూడా మనకి అక్కడికి రాదు. సో ఆ విధంగా కూడా మనం ముక్తిని పొందలేము. సో ఈ విధంగా దేవతలు అంటే మనకి దేవతల ద్వారా మనకి ప్రకృతి వనరులు అనేటువంటివి దొరుకుతున్నాయి. సో దేవతల రుణం కూడా తీర్చుకోవాలి, తల్లి రుణం తీర్చుకోవాలి, గురువు రుణం తీర్చుకోవాలి. ఈ విధంగా అనేక ఒక ఐదు ఆరు ఐదు రకాల రుణాలు అనేటువంటివి ప్రతి వ్యక్తికి ఉంటాయి. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకపోయినా లేదా ఎవరి దగ్గర ఎలాంటి సహాయం తీసుకోకపోయినా మనం అనేటువంటిది ఈ ఐదు రకాల రుణాలకి కట్టుబడి ఉంటాం. ఈ రుణాలను తీర్చుకోకుండా ఏ వ్యక్తి కూడా ముక్తి మార్గానికి సాధ్యం కాదు. అయితే ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని వల్ల ఏమవుతుంది అని అంటే, నా పుత్రులు మూడు రకాల రుణాలు ముఖ్యమైనటువంటి మూడు రకాల రుణాలని తీర్చుకోలేకపోయారు, దానివల్ల వాళ్ళు ఎలా ముక్తి పొందుతారు అని దక్షుడు అంటున్నారు. యాక్చువల్గా కృష్ణ భక్తుడు అవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అన్ని రుణాల నుంచి ముక్తుల్ని చేస్తుంది. ఈ విషయం దక్షుడికి తెలియదు. దక్షుడికి తెలిసినా కానీ ఆ సందర్భంలో అలా ఆలోచించట్లేదు. సో ఎప్పుడైతే మనము తల్లి రుణము, తండ్రి రుణము, లేకపోతే గురువు రుణము, లేకపోతే సాధువుల రుణము, దేవతల రుణము తీర్చుకోవాల్సినటువంటి అవసరమే లేదు, మనం కృష్ణ భక్తులం అయితే అన్ని రుణాలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. సో ఆ విషయం ఇప్పుడు నారదుడి ద్వారా వాళ్ళు పొందారు. సో కానీ దక్షుడు మాత్రం ఇంకా భౌతిక ప్లాట్ఫామ్లోనే భౌతిక స్థితిలోనే ఆలోచిస్తున్నారు, వాళ్ళు రుణాలే తీర్చుకోలేదు ఇంకా అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యం, బ్రాహ్మణుడు జన్మించినంతనే ఋషి రుణము, దేవ రుణము, పితృ రుణం అనేది మూడు రకములకు రుణములకు బాధ్యుడగును. కనుక బ్రాహ్మణుని తనయుడు ఋషి రుణమును తీర్చుకున్నటకు బ్రహ్మచర్యమును పాటించవలేను, దేవరుణమును తీర్చుకుంటకు యజ్ఞాది క్రతువును వహించవలేను, పితృరుణమును తీర్చుకుంటకు సంతానమును కనవలేను, మోక్షము నిమిత్తము సన్యాసాశ్రమము ఉపదేశించబడినప్పటికీ దేవరుణమును, ఋషి రుణమును, పితృరుణమును తీర్చివేయనిది మనుజుడు మోక్షమును పడయజాలని దక్షుడు వాదించింది. దక్ష తనయులు ఈ మూడు రుణముల నుండి బయటపడనప్పుడు నారదముని వారి నేల సన్యాసాశ్రమం వైపునకు నడిపించెను. అయినను శాస్త్రము యొక్క తుది నిర్ణయమును దక్షుడు ఎరుగనట్లు ఇక్కడ ద్యోతకం అవుతున్నది. దీని గురించి శ్రీమద్ భాగవతము 11.5.41 నందు ఇట్లా చెప్పబడింది. చదవమంటారు. దేవర్షి భూతాంతృణాం పితృణాం కింకరో నాయమునిచ రాజన్ సర్వాత్మన యహ కరణం శరణ్యం సర్వాత్మన శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. ప్రతి ఒక్కరూ దేవతలకు, జీవకోటికి, తన కుటుంబమునకు, పితరులకు రుణపడి ఉందుడు. కానీ అతడు ముక్తినాశకుడి ముకుందునికి అనగా శ్రీకృష్ణునికి పూర్తిగా శరణొచ్చినచో యజ్ఞములు నిర్వహింపకున్నను సర్వరుణ విముక్తుడే యగును. ఇవ్వాని పాదపద్మములు ఎల్లరకు ఆశ్రయములో అట్టి దేవదేవుని నిమిత్తము భౌతిక జగత్తును త్యాగమునొచ్చినచో మనిషి తన రుణమును తీర్చుకొనుకున్నను సమస్త రుణముల నుండి బయటపడును. శాస్త్ర నిర్ణయం ఇది. కానీ హర్యస్పులు సబలాస్పుల తండ్రి యొక్క దక్ష ప్రజాపతి నారదముని ఉనర్చిన మహోపకారమును తెలుసుకొనలేక పోయెను. కనుకనే అతడు నారదుని పాపి, అసాధు అనుచూ సంబోధించెను. నారదుముని సాధు పురుషుడు, ఘన వైష్ణవుడు, కనుక దక్షుడు చేసిన ఆ నిందాలాపమును సహించెను.
దక్ష ప్రజాపతి తనయులందరినీ ఉద్ధరించి వారు భగవద్ధామమునకు వెళ్ళనట్లుగా చేసి వైష్ణవునిగా అతడు తన బాధ్యత నిర్వహించాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో సో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉంటామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా భౌతికంగా మనం తీర్చుకోవాల్సినటువంటి రుణాలన్నీ తీరిపోయినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క రుణాలు, తల్లిదండ్రుల యొక్క రుణాలు, గురువు యొక్క రుణాలు, దేవతల యొక్క రుణాలు అన్నీ కూడా తీరిపోతాయి. బ్రాహ్మణుల యొక్క రుణాలు అన్నీ కూడా తీరిపోతాయి. కానీ శాస్త్రంలో కూడా తెలియబడి ఉంది, ఒకవేళ నువ్వు అలా కృష్ణుడి యొక్క పాదాలను పట్టుకోకపోతే నువ్వు ఈ రుణాలన్నీ తీర్చుకోవాలి. తీర్చుకోవడం కోసం అవసరమైనటువంటి భౌతికమైనటువంటి కర్మలన్నీ కూడా చేయాలి. సో కానీ ఇక్కడ దక్షుడు మరి వీళ్ళు ఈ రుణాలు తీర్చుకునేటువంటి అవకాశం లేకుండా చేసేసావు నువ్వు అని నారదుడిని నిందిస్తున్నారన్నమాట. ఓకే, సో ఈ రుణాలు తీర్చుకోకుండా భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటి సాధ్యం కాదు అని దక్షుడి యొక్క ఆలోచన. పార్షద మధ్యే చరసి యశోః నిరపత్రపః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వంతరణం. దక్షుడు పలక సాగెను ఈ విధముగా ఇతర జీవులను హింసించుచునే విశ్వపార్థనుడు అనుజు పలుకుచు నీవు ఆ దేవదేవుని యశస్సును నాశనము చేయుచున్నావు. అమాయకులకు నా పుత్రులయందు అనవసరముగా నీవు వైరాగ్య భావమును కలుగజేసితివి. కనుక నీవు లజ్జారహితుడవు, నిర్దయుడవు అయితివి. ఇక భగవత్పార్షాదులను గూర్చి నీవెట్లు చరించగలవు? చదివిన ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వైష్ణవుడయ్యుండి భగవంతుడి యొక్క భక్తుడయ్యుండి మరి ఇంకొక వ్యక్తులకి, వేరే వాళ్ళకి బాధను కలిగించడము అంటే అది హింసతోటే సమానం. సో నువ్వు ఇతరుల జీవుల విషయంలో హింసను చేస్తున్నావు. ఇప్పుడు ఎందుకు అలా మాట అన్నారు అంటే, ఇప్పుడు నా పుత్రులు సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారు అంటే నాకు బాధ. సో నేను బాధపడేలా కారణమైనటువంటి నువ్వు, మరి నువ్వు ఏ విధంగా భగవంతుడి యొక్క యశస్సుని పెంచినట్టు అవుతుంది? భగవంతుడు ఇలాంటి కర్మలని అంగీకరించరు అని చెప్పేసి దక్షుడు అంటున్నారు. కాబట్టి నా పుత్రులకి వైరాగ్య భావాన్ని కలిగించినటువంటి నీవు లజ్జారహితుడువు, నిర్ణయుడవు అయితివి. కాబట్టి భగవత్ పార్షదులను కూడా నీవెట్లు చరించగలవు? అంటే నీకు అర్హత లేదు, భగవత్ పార్షదులతోటి నువ్వు సమకాలీనుడుగా లేకపోతే భగవత్ పార్షదులతో కలిసి నువ్వు నడవడానికి కూడా నువ్వు అర్హత లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే అంగీకరించలేటువంటి పనుల్ని నువ్వు చేసావు అని, ఇక్కడ దేవదేవుడి యొక్క యశస్సునే నాశనం చేస్తున్నావు నువ్వు అని నారదుని ఉద్దేశించి ఆయన కోపంలో మాట్లాడుతున్నారు. చదవండి. భాష్యము. దక్ష ప్రజాపతి యొక్క ఈ స్వభావం నేటికిని కొనసాగుచున్నది. యువతి యువకులు మా కృష్ణ చైతన్యోద్యమనందు చేరినప్పుడు వారి తండ్రులు సంరక్షకులు తిని త్రాగి తందనాలాడే భౌతిక సౌఖ్యములను లకు వారు తమ అనవసరముగా దూరము చేయబడరని భావించుచు మా యెడ కృద్ధులగుదురు. ఈ భౌతిక జగత్తునందు ప్రస్తుత జన్మమును పూర్తిగా అనుభవించి పుణ్య కర్మాచరణతో చరణముతో ఉన్నత లోకములను పొంది తదుపరి జన్మమున మరింత భోగమును అనుభవించదమని కర్మిష్ఠులు తలదురు. కానీ యోగి అయిన వాడు, అనగా ముఖ్యమైన భక్తి యోగి, ఈ భౌతిక జగత్తు అభిప్రాయముల పట్ల నిర్లిప్తముగానుండును. దేవతాలోకములను కేగి సుదీర్ఘ కాలము భోగమయ జీవనము ననుభవించుట పట్ల అతనికి ఇష్టముండదు. దీనిని గూర్చియే ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే అని పలికెను. భక్తునికి కైవల్యము నరకప్రాయమైనది. దేవతాలోక జీవనము అస్తిత్వ రహితమగు ఆకాశ పుష్పము వంటిది. విశుద్ధ భక్తునికి యోగ సిద్ధులయందు గాని ఉన్నతలోక ప్రయాణమునందు గాని లేదా బ్రహ్మైక్యమునందు గాని అభిరుచి ఉండదు. కేవలము
కృష్ణ భక్తి ఎందే అతడు అభిరుచిని కలిగి ఉండును. దక్ష ప్రజాపతి కర్మిష్ఠుడు కనుక తన 11,000 మంది పుత్రులకు నారదముని వనర్చిన మహోపకారమును సేవను గుర్తింపజాలకపోయెను. పైగా అతడు పాపి అని, అతని సాంగత్యం వలన భగవానుడు యశోహీనుడగునని నిందారోపణము చేసెను. భగవత్పుష్పాదునిగా తెలియబడినను నారదుడు నిజమునకు దేవదేవుని పట్ల అపరాధము చేసిన వాడేని దక్షుడు ఆ విధముగా విమర్శించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో యాక్చువల్గా చూస్తే పుత్రులు భక్తులైపోయి భౌతిక జీవనానికి దూరంగా అయిపోతే ఏ తండ్రి అయినా కానీ ఇలానే రియాక్ట్ అవుతారు. సో మనం ఇక్కడ చూస్తే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతారంటే శాస్త్రం గురించి తెలియనటువంటి తల్లిదండ్రులు ఆ విధంగా రియాక్ట్ అవుతారు. మేము చూడండి, ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా గొప్ప భక్తుడు అయ్యాడు, కానీ తండ్రి అంగీకరించలేదు. హిరణ్యకశిపుడు తండ్రి భక్తి మార్గం నుంచి బయటికి తీసుకురావాలి అని ట్రై చేశారు. అదేవిధంగా ఎవరైనా సరే చాలా మంది ఉన్నారు ఇస్కాన్ టెంపుల్లో బ్రహ్మచారులుగా మారుతాను అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చాలా గొడవలు పెట్టుకోవడం, ఏడవడం, శాపనార్థాలు పెట్టడం, నా పుత్రుల్ని ఎందుకు మీరు బ్రహ్మచారిగా మీ ఆశ్రమంలోనే ఉంచుకున్నారు అని అనడం. సో ఈ విధంగా అక్కడ మేనేజ్మెంట్ని తిట్టడం, మేనేజ్మెంట్ని అంటే అక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ తోటి గొడవ పెట్టుకుని పోయేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది రెగ్యులర్గా జరిగేటువంటి ఎక్సర్సైజే. సో అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దక్షుడు ఏదైతే చేశాడో అదే మనం కూడా చేస్తున్నాం. సో దక్షుడి ఉద్దేశంలో ఎలా ఉంది అని అంటే, నువ్వు నా పుత్రుల యొక్క సుఖ దుఃఖాలని సుఖాలు అనుభవించేటువంటి మార్గం నుంచి బయటపడేసి వాళ్ళని భిక్ష ఎత్తుకునేటువంటి మార్గాన్ని చూపించావు. కాబట్టి నువ్వు సరైనటువంటి కర్మ చేయలేదు అని ఈయన అంటున్నారు. ఎందుకంటే ఈయన భౌతిక భావంలోనే ఆలోచిస్తున్నారు, పిల్లలు సుఖపడాలి అని ఆయన కోరుకుంటున్నారు అనమాట. కాబట్టి ఈ విధంగా నిందించడం అనేటువంటిది జరిగింది. సో దేవదేవుడి పట్ల అపరాధం చేసిన వాడే అవుతాడు అని చెప్పేసి దక్షుడు ఈయన అంటున్నారు. ఎందుకు అంటే ఆయన యొక్క పార్షదులు ఎవరైతే ఉన్నారో పార్షదుల చెంతనే నువ్వు నడవడానికి అర్హుడు కానప్పుడు నువ్వు దేవదేవుడికి అపరాధం చేసిన వాడు అవుతావు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ భక్తుడు ఏం చేస్తాడు? భక్తుడు మాత్రం భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు లేదంటే కొన్ని ధార్మిక కర్మలు చేస్తున్నటువంటి వ్యక్తులైనా సరే, పుణ్యకర్మలు చేస్తున్నటువంటి వాళ్ళనైనా సరే, వీళ్ళందరూ పొందేటువంటి గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యం గొప్ప గమ్యం కాదు, కైవల్యముక్తే గొప్పది కాదు అని అనుకున్నటువంటి భక్తుడు చివరికి ఉత్తమ లోకాలు గొప్పది అని ఎలా అనుకుంటాడు? అనుకోడు. కాబట్టి నువ్వు ఒకవేళ ఉత్తమ లోకాలకి వెళ్ళడం కూడా భక్తుడు ఉత్తమ లోకాలకి వెళ్ళడం అనేటువంటిది కూడా శిక్ష అని భావించి అలాంటి శిక్ష నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఇక్కడ నారద మహాముని తన యొక్క 11,000 మంది పుత్రులకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏదైతే ఉందో ఆ వరాన్ని ఈయన అర్థం చేసుకోలేదు. కానీ నారద మహామునికి తెలుసు. నారద మహాముని ఏమనుకున్నారు? వీళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు, వీళ్ళని ఎందుకు ఈ భౌతిక లోకంలోనే ఉంచేసి ఈ లోకమని ఆ లోకమని లేకపోతే ఉత్తమ లోకమని లేకపోతే దేవతాలోకాలకని తిప్పి అక్కడ మళ్ళీ సుఖాలను అనుభవించి దీర్ఘకాలం పాటు వీళ్ళని ఈ భౌతిక విషయంలోనే బంధించడం అనేటువంటిది తప్పు అని చెప్పేసి వీళ్ళని అంతకంటే ఉత్తమమైనటువంటి గమ్యానికి తీసుకువెళ్ళాలి అని నారదముని ప్రయత్నం చేశారు. అది చాలా గొప్ప కర్మ, కానీ దాన్ని గొప్ప కర్మగా ఈయన భావించలేదు. ఎందుకంటే సుఖాల్ని కోల్పోయారు అని చెప్పేసి. నను భాగవత నిత్యం, నను భాగవతానుగ్రహ కాతరా తుతేత్వం సౌహృదగ్నం నీవు అమ్మ కృష్ణాది, నీవు తప్పక భగవద్భక్తులందరూ అమ్మ జరుగమ్మలై, నీవు తప్ప భగవద్భక్తులందరూ బద్ధజీవుల ఎడ అమిత కరుణామయులై వారికి లాభము చేకూరి ఉంది. భక్తుని వేషము కట్టినప్పటికీ నీవు శత్రువులు కాని వారితో శత్రుత్వము కల్పించుకునేదవు, స్నేహితుల నడమ శత్రుత్వము కలుగజేయదు. ఇట్టి హేయమగు కార్యములను చేయుచునే భక్తుడవని చెప్పుకున్నటకు నీకు సిగ్గు లేదా? ఓకే, సో మామూలుగా భగవంతుడి యొక్క భక్తులందరూ అసూయారహితులై ఉంటారు, అందరికి మంచి జరగాలి అని కోరుకుంటారు, అందరికి అందరి ఆడ కరుణామయులై ఉంటారు. మరి నువ్వు ఒక్కడవే అలా లేవు, మిగిలినటువంటి భగవద్భక్తులందరూ గొప్పగానే ఉన్నారు. కానీ
నువ్వు మాత్రం భగవద్భక్తుడు వేషంలో వేసుకుని ఉన్నావు కానీ నువ్వు మాత్రం అందరి ఎడ కరుణామయుడుగా లేవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు కరుణామయుడుగా లేవు అంటే శత్రువుగా ఉన్నావు నువ్వు అందరికీ అని అంటున్నారు. కాబట్టి వేషం వేసుకున్నటువంటి భక్తుడుగా వేషం వేసుకున్నటువంటి నీకు సిగ్గులేదా అని నారదుని ఉద్దేశించి ఇక్కడ దక్షుడు గట్టి మాటలు మాట్లాడుతున్నాడు. ఓకే చదువు మాత్రం. భాషను పరంపరలో ఉన్నటువంటి నారదముని సేవకులు అట్టి నిందలను విమర్శలను సహింపవలసి ఉండును. కఠోర నియమ పాలనలచే యువతను భక్తులుగా మార్చి భగవద్ధామమును చేర్చుటకు మేము కృష్ణ చైతన్యోద్యమం ద్వారా యత్నించుచున్నను. మేము చేసే ఉపకారమును భారతదేశమునందు గాని పాశ్చాత్య దేశములందు గాని ఎచ్చటనైతే మేము కృష్ణ భక్తి ప్రచారమునకు ప్రయత్నించుచున్నామో ఆయా దేశాలలో ఎవరును గుర్తించట లేదు. మ్లేచ్చులు యవనులుగా తెలియబడు పాశ్చాత్యులని మేము బ్రాహ్మణ స్థితికి ఉద్ధరించుచున్నందున బ్రాహ్మణ కులస్థులు మా కృష్ణ చైతన్యోద్యమం పట్ల శత్రుత్వమును పోల్చున్నారు. పాశ్చాత్యులకు మేము తపోనిష్టలు నేర్పి యజ్ఞోపవీత ధారణం కావింపజేసి బ్రాహ్మణులను చేర్చున్నాము. పాశ్చాత్య దేశములందు అట్టి మా కార్యములతో భారతదేశమందరి బ్రాహ్మణ కులస్థులు అప్రసన్నులగుచున్నారు. పాశ్చాత్య దేశములందును మా హరినామ సంకీర్తనోద్యమంలో చేరిన యువత యొక్క తల్లిదండ్రులు శత్రువులుగా అగుచున్నారు. శత్రువులను తయారు చేసుకుంటే మా కార్యక్రమము కానే కాదు. ఆయనను మా కార్యక్రమం ఎట్లున్నదనగా అభక్తులు ఎల్లప్పుడూ మా ఎడ వైరభావమునే పొందగలరు. కాని శాస్త్రములందు తెలుపబడినట్లు భక్తుడు సహిష్ణుతను కరుణను కలిగి నుండి తీరవలను. అనగా ప్రచార కార్యక్రమం పాల్గొనే భక్తులు భక్తుల అజ్ఞానుల నింద ఎదుర్కొనటకు సిద్ధపడి ఉండవలను. ఆయనను వారు పతితులకు భద్రజీవుల ఎడ పరమ కరుణను కలిగి ఉండవలను. నారదముని యొక్క గురు పరంపరలో ఎవడేమి తన బాధ్యతను నిర్వహించినచో అతని సేవ ఉపకారము నిక్కముగా గుర్తింపునందగలదు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.68 ఇట్లు పలికెను. యా ఇదం పరమం ముఖ్యం మద్భక్త శ్వేభి దాస్యతి భక్తి మయి పరాం కృత్వ మామే వైశ్యస్త సంశయః నచ తన్ తాసన్ మనుషేషు కచ్చిన్నే ప్రియకృత్తమః భవిత నశమే తస్మధవ్యః ప్రియతరో భువి. ఈ పరమ రహస్యమును భక్తులకు ఈ పరమ రహస్యమును భక్తులకు హరే కృష్ణ మీరు మ్యూట్ లో ఉండండి మాతాజీ, నేను చదువుతాను. హరే కృష్ణ సారీ. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించు వానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు. నాకు అతని కన్నను ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొకడు ఉండబోడు. కనుక శత్రువులకు వెరువక శ్రీకృష్ణ సందేశ ప్రచారమును కొనసాగించదముగాక. ఈ ప్రచార కార్యక్రమము ద్వారా భగవంతుని సంతృప్తి పరచుట ఒక్కటియే మన కర్తవ్యము. మనము కావించడి అట్టి ప్రచార కార్యక్రమమునకు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడు తమకు అనర్చుడి సేవగా స్వీకరించగలరు. కనుక మనము శ్రద్ధతో భగవత్ సేవ యందు నెలకొని నామమాత్ర శత్రువులకు భయపడక నిలవవలను. ఈ శ్లోకమునందు సాహృదగ్నం అంటే బంధుత్వమును త్రెంచువాడు అను పదం ప్రయోగించబడినది. నారదముని మరియు అతని పరంపరలో ఉన్నవారు బంధుత్వములను సాంసారిక జీవనమును త్రెంపివేయుదురు. కనుక బంధువుల నడుమ వైరమును కలిగించువారు అని కొన్ని మార్లు నిందింపబడుదురు. నిజమునకు అట్టి భక్తులు ఎల్ల జీవులకు మిత్రులు వంటి వారు. అయినను వారు శత్రువులుగా భావింపబడదురు. ప్రచార కార్యక్రమము కఠినమైనది, ఉపకార స్థుతి లేనిది అయినను ప్రచారకుడు భగవదాదేశములనే తప్పక అనుసరించుచు లౌకికులకు భయపడక నిలువబడను. ఓకే, సో ప్రస్తుతం కృష్ణ చైతన్య ఉద్యమం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా నారదుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలానే ఉంది అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు కూడా అనేక రకంగా నిందించడం అనేటువంటిది జరుగుతుంది నారదుడిని. కానీ నారదుడు ఏమైనా మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు, సహిస్తున్నారు. సో అది ఒక భక్తుడు సహించేటువంటి విధానం. ఎందుకు సహిస్తున్నారు? తిట్టనియండి, తిట్టినంతసేపు తిట్టి కాసేపు
మెదలకుడు కూర్చుంటాడు కదా, అప్పుడు నేను మాట్లాడి వాడిని భక్తుడిగా మార్చాలి అని అనుకుంటున్నారు. అంటే ఒక భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం నారదుని చూస్తే అర్థమవుతుంది. నారదుడు ఎంతసేపటికి వాళ్ళకి నిజమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇలా భౌతికమైనటువంటి సుఖాల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం శాశ్వతమైనటువంటి ప్రయోజనం కాదు అనేటువంటి విషయం నారదుడికి తెలుసు. కాబట్టి నారదుడు దక్షుడు కూడా భక్తుడిగా మార్చడం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారే తప్ప ఆయన మాట్లాడుతున్నటువంటి పరుషమైనటువంటి వాక్కులకు మాత్రం ఆయన రియాక్ట్ అవ్వట్లేదు, వాటిని పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు, సైలెంట్ గా వింటున్నారు. సో కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా మనము అందరినీ కూడా బ్రాహ్మణ స్థాయికి తీసుకొస్తున్నాము. అందరినీ బ్రాహ్మణ స్థాయికి తీసుకురావడం వలన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, పుట్టుకతో బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నిందింపబడుతున్నాము. పైగా ఎవరైతే శూద్ర కర్మలు చేస్తున్నటువంటి వ్యక్తులకి శూద్ర కర్మలను వదిలేసి బ్రాహ్మణ స్థితికి తీసుకురావడం వల్ల వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భౌతికమైనటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి దూరం అవుతున్నారు. అలా దూరం అవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల వలన కూడా మనం నిందింపబడుతున్నాము, అంటే రెండు వైపుల నుంచి నిందింపబడుతున్నాం. ఎవరినైనా ఒకళ్ళని బ్రాహ్మణులుగా మారిస్తే వాళ్ళ తల్లిదండ్రులు నిందిస్తున్నారు, వీళ్ళని బ్రాహ్మణులుగా చేసి వీళ్ళని భక్తులుగా మార్చేసి వీళ్ళని తీసుకొచ్చి విగ్రహారాధన స్థాయి వరకు తీసుకొస్తే పుట్టుకతో బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళు కూడా నిందిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది మనల్ని శత్రువులుగా భావించినా, మనం చేస్తున్నటువంటి కర్మ సరి అయినటువంటి కర్మ కాబట్టి మనం ఇలాంటి శత్రువులకి భయపడకుండా మనం మాత్రం ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటూ మనం పరంపరలో చెప్పబడినటువంటి విధంగా, పరంపరలో ఏ విధంగా అయితే నారదుడు అందరినీ కూడా భక్తులుగా మార్చాలి అని కోరుకున్నారు, అదేవిధంగా మనమందరం కూడా భక్తులుగా మార్చడానికి అంకిత భావంతో ఉండాలి అని చెప్తున్నారు. అలా ఉంటేనే కృష్ణుడికి మనము నచ్చుతాము. అదే విషయం మనకి ఇక్కడ 18.68 18.69 శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియచేసినటువంటి విషయం ఏమిటి అని అంటే, మనము అందరినీ భక్తులుగా మార్చడానికి అవసరమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేయాలి, అలా ప్రచార కార్యక్రమం చేసినటువంటి వాడే అందరికంటే కూడా నాకు అతి ప్రియమైనటువంటి వాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. కాబట్టి మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్ష ఉంది, మనకి చైతన్య మహాప్రభు యొక్క రక్ష ఉంది. కాబట్టి మనం చేస్తున్నటువంటి పని వల్ల ఎంతమంది భౌతికవాదులు మనల్ని శత్రువులుగా భావించినా సరే మనకి భగవంతుడి యొక్క రక్షణ ఉంది, కాబట్టి మనం చేయాలి అనుకున్నటువంటి పనిలో వెనక్కి తిరగకుండా చేయాలి అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు మనకి సందేశం ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇక్కడ. నేత్తం పుంసాం విరాగః త్వయా కేవలి నామృషా మన్యసే యద్యుపశమం స్నేహపాశాని కృంతనం హరే కృష్ణ ప్రభుజీ దండవ ప్రణామం. శ్రీపాదుల వారి భావము, దక్ష ప్రజాపతి పలుక సాగను కేవలము వైరాగ్య భావనను కలిగినంత మాత్రమేనని, మనుజుడు భౌతిక జగత్తు పట్ల విరక్తుడైన నీవు తలచితివేని, పూర్వజ్ఞానము కలగనంత వరకు నువ్వు కేవలం నీ వల్లే వేషం మార్చినంత మాత్రమున విరాగము కలిగదని నేను నిశ్చయముగా చెప్పవలసి వచ్చును. సో నువ్వేదో చెప్పేసి వాళ్ళకి కాషాయ బట్టలు వేసినంత మాత్రాన వాళ్ళు సన్యాసులు అయిపోతారు అని అనుకోబాకు. వాళ్ళు వాళ్ళు పూర్ణ జ్ఞానం పొందనంత వరకు వాళ్ళు సన్యాసులు కారు, వాళ్ళకి వైరాగ్యం అనేటువంటిది రాదు. కానీ నీలాగా బట్టలేసుకున్నంత మాత్రాన వాళ్ళు వైరాగ్యం కారు, నువ్వు ఎలా వైరాగ్యం కాదో వాళ్ళు కూడా అలా వైరాగ్యం కారు అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను అని ఇక్కడ చెప్తున్నాను. చదవండి మాతాజీ భాష్యం. వేషధారణను మార్చినంత మాత్రమున మనిషికి ఈ భౌతిక జగత్తు పట్ల విరక్తి కలగదని దక్ష ప్రజాపతికి పుట్టినది నిజమే. కాషాయ వస్త్రములు కట్టినంతనే తమకు తోచినట్లు చేయవచ్చునని తలచడి కలియుగ సన్యాసులు లౌకికుల గృహస్థుల కన్నను కడుగేయమైన వారు, అది ఇచ్చోటను ఉపదేశింపబడలేదు. ఈ లోపమునెత్తి చూపుటలో దక్షుడు సరైనప్పటికీ హార్యాశ్వులు సబలాశ్వులు అంది వైరాగ్య భావమును నారదముని పూర్వజ్ఞానం ద్వారానే కలిగించిన అతను ఎరుగకుండెను. అటువంటి జ్ఞానపూర్వకమగు వైరాగ్యం మిగల వాంఛనీయమైనది. పూర్ణమగు జ్ఞానముతోనే జ్ఞాన వైరాగ్యములు మనిషి తెజించిన వానికే జీవన పూర్ణత్వ స్థానం సాధ్యపడును. అట్టి మహోన్నత స్థితికి అతి సులభంగా చేరవచ్చును. ఈ విషయము శ్రీమద్భాగవతము 1.2.7 అందిస్తూ బలపరచబడినది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత
జనయత్యాసు వైరాగ్యం జ్ఞానంచ యథైతుకం. చదవమంటారా ప్రభుజీ? దేవదేవుడు శ్రీకృష్ణులకు భక్తిక సేవను గూర్చుడు ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును జగత్తు నేడు వైరాగ్యం పొందుతున్నాడు. మనుజుడు శ్రద్ధగా వాసుదేవుని భక్తి నెక్కొనచో సహజముగానే జ్ఞాన వైరాగ్యమును అతని అందు ప్రకటమవును. దీనికి ఎట్టి సందేహము లేదు. కనుక తన పుత్రులను వాస్తవముగా నారదముని జ్ఞానస్థితికి ఉద్ధరించలేదని దక్షుడు కావించిన నిందారోపణం యథార్థము కాదు. దక్షుడు తనయులందరూ తొలుత జ్ఞానస్థితికి చేరి ఆ పిద సహజముగానే ఈ భౌతిక జగత్తును పరిత్యజించిది. సారాంశమేమనగా మహోన్నతమగు జ్ఞానము లేని ఎవ్వడును భోగానురక్తిని విడువజాలడు. కనుక మనిషికి జ్ఞానోదయము కలిగినంత వరకు వైరాగ్యం కలగదు. హరే కృష్ణ ప్రభు. దక్షుడు ఒక మాట అన్నారు, కరెక్ట్ మాటే అన్నారు. దక్షుడు ఏం తప్పు అని లేదు. ఏమన్నారు? జ్ఞానం లేకుండా బట్టలు మార్చుకున్నంత మాత్రాన వైరాగ్యం వచ్చినట్లు కాదు, బట్టలు మార్చుకున్న అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన సన్యాసి అయినట్లు ఏమి కాదు అని చెప్పేసి దక్షుడు అన్నారు. అది నిజమే. 150 రూపాయలు 200 రూపాయలు పెడితే సన్యాసి అయిపోవచ్చు. సో అలా అని బట్టల వేషధారణంతో సన్యాసి అయిపోవడం అనేటువంటిది నిజమైనటువంటి సన్యాసం కాదు. వైరాగ్యం అనేటువంటిది లోపల నుంచి రావాలి. ఆ లోపల నుంచి రావాల్సినటువంటి వైరాగ్యం మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు వస్తుంది. కానీ ఈయన ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే, ఇప్పుడు నారదుడు తన పుత్రుణ్ణి సన్యాసులుగా మార్చారు, కానీ సన్యాసులుగా అయినటువంటి తన 11,000 మంది పుత్రులకు పూర్ణ జ్ఞానం లేదు అని అనుకున్నారు. పూర్ణ జ్ఞానం లేకుండా వాళ్ళు ఏదో నువ్వు చెప్పినటువంటి మాటలు విని బట్టలు వేసేసుకున్నారు, నీలాగనే వాళ్ళు కూడా సన్యాస వేషంలో ఉన్నట్లే అవుతుంది, కానీ వాళ్ళు నిజమైనటువంటి సన్యాసులు కాదు అని చెప్తున్నారు. పూర్ణ జ్ఞానం లేదు అని అనుకుంటున్నారు. కానీ నిజమేమిటి అని అంటే, తన 11,000 మంది పుత్రులకి పూర్ణ జ్ఞానం వచ్చింది నారదుడి ద్వారా. అందుకనే వాళ్ళకి నిజమైనటువంటి వైరాగ్య భావం ఉంది. వాళ్ళు బట్టలు మార్చుకొని సన్యాసులు అవ్వలేదు, వాళ్ళు మనసు మార్చుకొని సన్యాసులు అయ్యారు. కాబట్టి ఆ విషయం తెలియక ఈయన ఇలా నారదుడిని నిందించడం అనేటువంటిది జరుగుతుంది. నాను భూయన జానాతి నిర్విద్యతే స్వయం తస్మాన్ తథాభిన్నదీ పరై. రామారావు ప్రభు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక భోగము నిస్సందేహముగా సమస్త దుఃఖ కారణమే అయినను అది ఎంతలా బాధాకరమో స్వయముగా అనుభవములకు రానిదే మనుజుడు దాన్ని విడువజాలడు. అందువలన అతన్ని నామమాత్రము భౌతిక భోగమునకు అనుమతించుటనే ఆ మిథ్యాపూర్వకమైన సుఖము వలన కలిగడి కష్టము అనుభవజ్ఞనట్టు జ్ఞానప్రాప్తిని కలిగించవలెను. అంతటా భౌతిక భోగము హేయమైనదని ఇతరుల సహాయం లేకనే అతడు తెలుసుకోగలడు. ఇతరుల వలన మానసిక పరివర్తనం కలిగిన వారు స్వానుభవం కలిగిన వారి అంతగా నిర్భేదమును పొందుదారు. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మనం అందరం అనుకునేటువంటి మాటే, నారదుడు వీళ్ళందరినీ డైరెక్ట్ గా సన్యాసులుగా మార్చేశారు, అంటే వైరాగ్య భావాన్ని తీసుకొచ్చేశారు. నువ్వేదో జ్ఞానం ఇచ్చేసి నువ్వు తీసుకొచ్చినటువంటి వైరాగ్య భావం ఏదైతే ఉందో ఆ వైరాగ్య భావం ఎవరైతే వ్యక్తి భౌతిక భోగాలలో ఉన్నటువంటి కష్ట సుఖాలను తెలుసుకున్న తరువాత పొందేటువంటి వైరాగ్యంతో సమానం కాదు అని అంటున్నారు. అంటే ఈయన ఏం చెప్తున్నారు దక్షుడు అని అంటే, ఒకవేళ నన్ను గృహస్థ జీవనానికి గనక వదిలేసినట్లయితే గృహస్థ జీవనంలో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నింటినీ చూసి ఈ గృహస్థ జీవనంలో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నిటికీ కూడా విరక్తి భావన కలిగినప్పుడు అప్పుడు వచ్చేటువంటి వైరాగ్యం ఏదైతే ఉంటుందో ఆ వైరాగ్యం నిజమైనటువంటి వైరాగ్యం. కానీ నువ్వు ఇచ్చినటువంటి 4 రకాల 4 మాటలతోటి పొందినటువంటి జ్ఞానం వలన కలిగినటువంటి వైరాగ్య భావం అనేటువంటిది నిజమైనటువంటి వైరాగ్య భావం కాదు. అంటే అనుభవంతో వైరాగి కావాలి, కానీ జ్ఞానంతో వైరాగి కాకూడదు అని దక్షుడు అంటున్నారు. ఒకవేళ నువ్వు కనుక నిజంగా అనుభవంతో కనుక వైరాగ్య భావాన్ని పొందినట్లయితే అది శాశ్వతంగా నిలబడి ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ముక్తి మార్గానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి కర్మలు చాలా గొప్పగా చేయగలుగుతావు. మళ్ళీ తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి రాకుండా భౌతికమైనటువంటి
కర్మల్లోకి రానంత వైరాగ్యం నీకు కలుగుతుంది. అదే నువ్వు ఇప్పుడు ఈ భౌతిక సుఖాలను అనుభవించకుండానే పొందినటువంటి వైరాగ్యం వల్ల ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి మళ్ళీ భౌతిక విషయాల పట్ల పీకేటువంటి మనసు పీకేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది సరి అయినటువంటి వైరాగ్య భావన కాదు, వైరాగ్య పదం కాదు అని చెప్పేసి దక్షుడు నారదుడికి తెలియజేస్తున్నాడు. చూడండి ప్రభు, భాష్యము గర్భవతి కానిదే స్త్రీకి ప్రసవ వేదన ఎటు తెలియగలదు, సంధ్యాకి బుజ్జిదే ప్రసవ వేదన అన్నది ఒక బెంగాలీ సామెత. సంధ్య అనగా గొడ్రాలు, పిల్లలు లేనిది. ప్రతి గొడ్రాలకు ప్రసవ వేదన ఏ విధంగా తెలియగలదు? భక్తుని తత్వం ప్రకారము స్త్రీ తొలుత గర్భవతి అయి ప్రసవ వేదన యొక్క అనుభవమును పొందవలెను. నిజముగా బుద్ధిమంతురాలు అయినచో ఆ తర్వాత ఆమె గర్భధారులను తిరిగి కోరకుండును. కానీ ఇది యథార్థము కాదు. మైథున భోగమున ప్రబలమైనదిగా గర్భవతి అయిన స్త్రీ తీవ్రముగు ప్రసవ వేదన అనుభవించడను తిరిగి గర్భవతి ఎగుచుండును. మనకు మనిషి భౌతిక భోగం మందు నెలకొని ఆ భోగము వలన కలిగిన దుఃఖము అనుభవమునకు వచ్చిన పెదప అప్రయత్నంగానే నిర్వేదనను పొందుట వలన దక్షిణ సిద్ధాంతము. కానీ ప్రకృతి ఎంత ప్రబలమైనదనగా మనిషి అడుగడుగున కష్టమును అనుభవించుచున్నడును తన భోగయత్నమును మాత్రము మానడు. అనగా త్యక్తంతి నేవ కృపా బహుదుఃఖ బాలు. ఇట్టి పరిస్థితుల్లో అతడు నారదముని దేవ లేదా అరంపల్లో ఉన్న అతని సేవకుని వంటి భక్తుల సాంగత్యమును పొందనిదే నిద్రాణముగానున్న వైరాగ్య భావన జాగృతము కాదు. భౌతిక భోగము పలు కష్టములను కూడియుండును. కనుక మనిషి సహజముగానే దాని పట్ల విరక్తుడునగుట యథార్థము కాదు. దానికి మనిషికి నారదుని వంటి భక్తుని ఆశీర్వాదము అవసరము. అప్పుడే అతడు ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని విడవగలడు. కృష్ణ చైతన్యోద్యమమున చేరిన మహా యువతి యువకులు ఏదో సాధన వల్ల కాక ఈ చైతన్య మహాప్రభువులు మరియు ఆయన సేవకుల కరుణ వలననే భౌతిక భావాన్ని విడిచిపెట్టి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అంటే ఇప్పుడు దక్షుడు అనుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఎవరైతే ఈ భౌతిక సుఖాలని అనుభవించిన తర్వాత భౌతిక సుఖాల మీద విరక్తి కలిగి వైరాగ్య భావం రావడం అనేటువంటిది సరి అయినటువంటి వైరాగ్యము అనేటువంటిది దక్షుడి యొక్క భావన. దాన్ని ప్రభువుల వారు తన భాష్యంలో ఖండిస్తున్నారు. ఎలా అంటే, గర్భవతి అయినటువంటి స్త్రీకి గర్భం దాల్చడం వల్ల కలిగేటువంటి నొప్పులు తెలుస్తాయి, కానీ గర్భవతి కానిటువంటి స్త్రీకి తెలియదు. అయితే ఒకసారి గర్భవతి అయినటువంటి స్త్రీ తను పడుతున్నటువంటి నొప్పుల్ని తలుచుకొని ఇంకొకసారి మళ్ళీ గర్భవతి కాకూడదు అని కోరుకుంటుంది, అది వైరాగ్య భావన. అయితే మరి ఒకసారి గర్భవతి అయ్యి ఆ నొప్పులను పడి పుత్రులకి జన్మనిచ్చినటువంటి తల్లి మళ్ళీ గర్భవతి కాకుండా ఉంటుందా? మళ్ళీ అవుతుంది. అంటే ఆ నొప్పులు పడేటప్పుడు మాత్రమే ఆ వైరాగ్యం వస్తుంది, ఆ నొప్పులు పోయిన తర్వాత మళ్ళీ ఆ వైరాగ్య భావన పోతుంది. భౌతిక ప్రకృతి ఎంత ప్రబలమైనది, భౌతిక మాయ ఎంత ప్రబలమైనది అని అంటే, నువ్వు ఏ సుఖాన్ని అయితే పొందాలి అనుకుని ఆ సుఖం పొందటం అనేటువంటి మార్గంలో నువ్వు పొందినటువంటి కష్టాల వలన ఆ సుఖమే అవసరం లేదు అని అనుకున్నా, కానీ సుఖాన్ని పొందిన తరువాత నువ్వు పడినటువంటి కష్టాలన్నింటినీ మర్చిపోతావు. మళ్ళీ తిరిగి మళ్ళీ అలాంటి సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం, కానీ పూర్తిగా ఈ యొక్క దక్షుడు అనుకున్నటువంటి మార్గంలో వైరాగ్యం పొందడము అనేటువంటిది అది అంత సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎందుకంటే భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం కూడా ఉంది. ఒట్టి మన ఆలోచనలు మాత్రమే కాదు, భౌతిక ప్రకృతి కూడా మన మీద ప్రభావం చూపించి మనము పడినటువంటి కష్టాల కంటే కూడా సుఖాలను ఎక్కువగా చూపిస్తూ మళ్ళీ మనల్ని ఇంకొకసారి సుఖంలో పొందడానికి, ఇంద్రియ భోగంలో ఉండిపోవడానికి, లేదంటే భౌతికంగానే ఉండిపోవడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మార్గంలో వైరాగ్యం అనేటువంటిది రావడం కష్టము. నిజంగా భక్తుల యొక్క కరుణ ఉంటేనే నీకు వైరాగ్యం వస్తుంది. అందుకని కృష్ణ చైతన్య ఉద్యమంలో తోటి సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కరుణ వలన మనకి నిజమైనటువంటి వైరాగ్యం వస్తుంది. కానీ ఇలా సుఖాలని అనుభవిస్తూ వైరాగ్యం రావాలంటే అది సాధ్యమయ్యేది కాదు అని మనకి ప్రభువు వాళ్ళు చెప్తారు. ఎన్నస్త్వం కర్మ సంధానం సాధూనాం గృహమేదినాం కృతవానసి దుర్మర్షం
విప్రియం తవ మర్షితం హరే కృష్ణ ప్రభుజీ. భార్యాపిల్లల కూడి నేను గృహస్థ జీవనం గడుచున్నప్పటికీ పాపరహితంగా జీవిత అనుభవించుటకు సకామ కర్మంలో నెలకొని నిష్కపటముగా వేదాదేశములను పాటించుచున్నాను. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞములతో పాటు అనేక రకములకు యజ్ఞములను నేను కావించితిని. ఈ యజ్ఞములు వ్రతములని పిలువబడను కనుక నేను గృహవ్రతులను తెలియబడును. కానీ దురదృష్టవశాత్తు అకారణంగా నేను నా పుత్రులను నివృత్తి మార్గమునకు మళ్లించి నాకు గొప్ప దుఃఖంను కలిగించింది. దీనిని ఒక మారు సహించవచ్చును. దక్షుడు ఉన్నటువంటి ఒక జీవన విధానం ఏదైతే ఉందో అలాంటి జీవన విధానంలోనే మనం అందరం కూడా ఉంటున్నాము. గృహస్థులుగా ఉంటూ అనేక రకాల యజ్ఞాలు, అనేక రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు దక్షుడు చేస్తున్నటువంటి ప్రతి పుణ్యకార్యము కూడా కర్మకాండలో ఒక భాగమే. ఇలా కర్మకాండలో చేస్తున్నటువంటి దక్షుడు యొక్క కర్మల ముక్తికి మార్గం ఎప్పటికీ కాలేవు. కానీ దక్షుడు మాత్రం నేను చాలా గొప్పగా భగవంతుడి యొక్క కర్మలు చేస్తున్నాను, భక్తిలో ఉన్నాను అని అనుకుంటున్నాను. కానీ అవన్నీ కూడా కారణం కాదు. ఎందుకు ఈ మరి ఇన్ని చేసినా కానీ భౌతికమైనటువంటి భావన పోలేదు ఆయనకి. అంటే ఈయన చేస్తున్నటువంటి సకామ కర్మలని భక్తి అనుకుంటున్నాడు. సకామ కర్మలు ఎప్పుడు భక్తి కావు. సకామ కర్మలు పుణ్యకర్మలే అవుతాయి. సకామ కర్మలు కోరికల్ని తీర్చుకోవడం కోసం చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మలు అవుతాయి. అంతకు మించి మనకి కోరికలు తీరటం తప్ప అంతకు మించి ఏమీ రాదు. కానీ నేను అంత సకామ కర్మలు చేస్తున్నటువంటి నేను అంటే నేను గొప్ప భక్తుణ్ణి అని దక్షుడు అనుకుంటున్నాడు. అనుకొని నాలాంటి వాడికి దుఃఖాన్ని కలిగించావు నువ్వు, కాబట్టి దీన్ని ఒకసారి నువ్వు చేస్తే సహించాను, రెండోసారి కూడా నేను సహించలేను అని అంటున్నాను అన్నమాట. ఓకే, అంటే ఫస్ట్ సారి చేసినప్పుడు ఏమి ఇంత రియాక్ట్ కాల, 10,000 మంది భక్తులుగా మారిపోయినప్పుడు రియాక్ట్ అవ్వలేదు. రెండోసారి మళ్ళీ 1,000 మంది భక్తులుగా అయిపోయేసరికి ఈయనకి రియాక్షన్ వచ్చింది అనమాట. అది చెప్తున్నారు, చదవండి మాతాజీ. అమాయకులకు తన 10,000 మంది పుత్రులను అకారణముగా నారదముని నివృత్తి పదమును ఆచరింపజేసినప్పుడు తానేదీని పలకక గొప్ప ఓర్పును కలిగి ఉంటుందని దక్ష ప్రజాపతి నిరూపింపదలిచిరి. సంసారిక జీవనమును గడుపు వారిని కొన్నిమార్లు గృహమేదులని పిలుచుట జరుగుచుడను. ఏలైనగా వారు ఎటువంటి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక పురోగతి లేకుండగా కేవలం సంసారంతో సరిపెట్టుకుని చెందురు. కానీ గృహస్థులు అట్లు కాదు, భార్య పిల్లలతో కుటుంబ జీవనం గడుపుచున్నప్పటికీ ఆధ్యాత్మ పురోగతి ఎందు వారు ఆసక్తులై ఉందరు. తన తొలి సంతానం తప్పుదోవ పట్టించినప్పుడు ఎటువంటి చర్యను గైకొనక కరికరమును ఓర్పును కలిగి ఉంటున్న నారదుని నొక్కి చెప్పుచు దక్ష ప్రజాపతాను పరమోదారుడని నిరూపించకూడదు కోరాను. కానీ రెండో మారు కూడా తన పుత్రుడు నారదుని తప్పుదోవ పట్టించినందున అత తీవ్రంగా దుఃఖితుడైను. కనుకని సాధువేషము వేసినప్పటికీ నారదుని నిజముగా సాధువు కాడని, గృహస్థుడైనప్పటికీ తానే నారదుడి కన్నా గొప్ప సాధు పురుషుడని దక్షుడు నిరూపింపగోరేను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సాధు వేషంలో ఉన్నటువంటి వాడు ఈ నువ్వు అని చెప్పేసి నారదుడిని నిందిస్తున్నారు. ఎందుకంటే నేనే గొప్ప సాధువుని అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన చేస్తున్నటువంటి సకామ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఈయన సాధువుడిగా మారిపోయాడు, ఆయన సాధువు కాదు అని ఆయన అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, భక్తుడు ఏ యజ్ఞాలు చేయనవసరం లేదు, భక్తుడు ఎలాంటి రుణాలు తీర్చుకుని అవసరం లేదు, కానీ ఆయనే నిజమైనటువంటి సాధువు. ఇక్కడ దక్షుడు పొందాల్సినటువంటి డెస్టినేషన్ కంటే గొప్ప స్థితిలోనే నారదుడు ఉన్నారు. అందుకనే ఈవెన్ బ్రహ్మదేవుడు వచ్చి ఓదార్చినప్పుడు కూడా నారదుని ఒక మాట కూడా అనలేదు. స్వయంగా బ్రహ్మదేవుడే భౌతిక సృష్టిలోకి జీవులందరినీ తీసుకొచ్చినప్పుడు కూడా అందరూ భౌతికంగానే ఉంటే ఎలా అని చెప్పేసి ఒక్కళ్ళైనా సరే ఆధ్యాత్మిక బోధన చేసేటువంటి వ్యక్తి కావాలి, లేదు అంటే కనుక ఈ భౌతికంగా నేను తీసుకొచ్చినటువంటి ఈ ప్రజాసృష్టి మొత్తం జరిగిన తరువాత అందరూ భౌతికంగానే ఉండిపోతే, ఎవరికి ఆధ్యాత్మిక బోధన చేసేటువంటి వాళ్లే లేకపోతే వీళ్ళందరూ ఇక్కడే బంధింపబడిపోతారు అని చెప్పేసి బ్రహ్మదేవుడు స్వయంగా నారదుడిని కూడా సృష్టించడం అనేటువంటి జరిగింది. నారదుడు కూడా బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడే కాబట్టి కొంత అంతా భౌతికం కాదు అని చెప్పేసి కొంతవరకు ఆధ్యాత్మికత ప్రచారం చేసేటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క ప్రచారం చేసేటువంటి వాళ్ళు కావాలని చెప్పేసి నారదుణ్ణి బ్రహ్మదేవుడి ద్వారా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈయన అనుకున్నటువంటిది ఏదైతే ఉందో, నిజమైనటువంటి ఆధ్యాత్మికత, నిజమైనటువంటి సాధువు అంటే ఏమిటని ఈయన అనుకుంటున్నాడో అది నిజమైనటువంటి సాధువు లక్షణాలు కాదు. అది కర్మకాండలో మనం చేసేటువంటి ఏ పుణ్యకార్యాలైనా కానీ భక్తిగా పరిగణింపబడవు. రెండు శ్లోకాలు మిగిలాయండి, కంప్లీట్ చేసుకుందామా?
तंतु कृंतना यन्नस्त्वम अभद्रमचरः पुनः तस्माल्लोकेषु ते मूढा न भवेद्भ्रमतः पदम् ఎస్ ప్రభుజీ హరే కృష్ణ. ఒకమారు నేను పుత్రులను కోల్పోనట్లుగా చేసిన నీవు ఇప్పుడు తిరిగి అదే అమంగళ కార్యం నొనర్చితివి. కనుక నీవు ఇతరులతో ఏ విధంగా వ్యవహరించవలనో తెలియని మూర్ఖుడివి అయ్యున్నావు. నీవు విశ్వమంతటను తిరుగుచుండవచ్చును, కాని ఏ చోటను నీకు నివాసము లభింపకుండుగాక. శపించేశాడు దక్షుడు, శపించేశాడు నారదుణ్ణి. ఏమని, నాకు ఒకసారి పుత్రులను కోల్పోయేటట్లు చేస్తే నేనేమి అనలేదు నేను, కానీ రెండోసారి కూడా పుత్రులను కోల్పోయేటట్టు చేశావు. కాబట్టి నీకు సంసారుల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు. బంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఎలా బంధాన్ని విడగొట్టాలి అనేటువంటిదే నువ్వు చూస్తున్నావు, కానీ నిజంగా బంధాలను కలపడం అనేటువంటిది నీకు తెలియట్లేదు. కాబట్టి నీకు ఎలాంటి ఇల్లు లేకుండా విశ్వం అంతా తిరిగేటువంటి శాపం నేను ఇస్తున్నాను అని తిరుగు, కానీ ఎక్కడ నీకు గృహం అనేటువంటిది ఉండదు అని చెప్పేసి దానికి నివాసం అనేటువంటిది ఉండదు అని శపించడం అనేటువంటిది జరిగింది. ఓకే చూడండి భాష్యము. దక్షుడు ఇంటి పట్టునే ఉండగోరేడు గృహమేది కనుక నారదుడు ఒక చోటనే నిల్వజాలక విశ్వమంతటను తిరగవలసి వచ్చినచో అది అతనికి గొప్ప శిక్షయగునని తలచెను. కాని నిజమునకు అట్టి శిక్ష ప్రచారకునికి మహావరదానమే యగును. ప్రచారకుడు పరివ్రాజకాచార్యుడు అనగా మానవుల శ్రేయస్సు కొరకు సర్వదా చరించు ఆచార్యుడు అనబడును. విశ్వమంతటను చరించడి అవకాశం ఉన్నను నారదుడు ఒక చోట నిల్వజాలడని దక్షుడు శాపమిచ్చను. స్త్రీల నారదముని పరంపరలో నేను కూడా అట్లే శాపమునకు గురి అయితే నివాసమునకు అనువైన పలు కృష్ణ మందిరములను నేను నిర్మించినప్పటికీ మా శిష్యుల తల్లిదండ్రులచే శపింపబడిన కారణంన ఏ చోటను నిల్వజాలకున్నాను. కృష్ణ చైతన్య ఉద్యమము ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచమంతటను నేను సంవత్సరమునకు 2-3 పర్యాయములు ప్రయాణించుచున్నాను. ఎచ్చటకేగినను నివాసార్థము సౌకర్యవంతమైన స్థానము లభించినను ఎచ్చోటను నేను 3 రోజులు లేదా వారము కనుని ఎక్కువ ఉండజాలకున్నాను. మా శిష్యుల తల్లిదండ్రులు ఒసిగిన ఈ శాపమును నేను పట్టించుకొనుకున్నను. ఇప్పుడు ఒక చోట స్థిరంగా కూర్చొని శ్రీమద్ భాగవత వ్యాఖ్యానమును పూర్తి చేయవలసి అవసరము ఎంతేని కలదు. కనుక ప్రపంచ పర్యటన బాధ్యతను నా శిష్యులు అనగా ముఖ్యంగా సన్యాసమును స్వీకరించిన వారు తీసుకొనినచో ఆ తల్లిదండ్రుల శాపమును వారికిచ్చివేట సాధ్యపడ కలదు. అప్పుడు భాగవత వ్యాఖ్యాన కార్యమునకు నేనొక చోట స్థిమితంగా కూర్చునగలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఒక ప్రచారం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తికి, భగవత్ ప్రచారం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తికి ఒక చోట కూర్చోవాలని కోరిక ఎప్పుడు ఉండదు. సో మామూలుగానే ఆయన విశ్వమంతా తిరుగుతూ అందరికీ ప్రచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కానీ గృహమేది అయినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, చక్కగా ఇంట్లో హాయిగా హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూడడం వల్ల వచ్చేటువంటి సుఖం అనేటువంటిది ప్రచారం చేయడంలో రాదు అని అనుకుంటారు. అందుకనే వాళ్ళకి సుఖం లేదు, మాకు సుఖం ఉంది అని అనుకుంటారు. కాబట్టి నారదుడికి ఎలాంటి శిక్షణ విధించాలి అని గృహమేది అయినటువంటి దక్షుడు కోరుకున్నాడు అని అంటే, నేను పొందుతున్నటువంటి సుఖం వాడు పొందకూడదు, నారదుడు పొందకూడదు. అందుకనే నేను ఏ విధంగా అయితే ఒక నివాసాన్ని పొంది సుఖంగా ఉన్నాను, ఆ విధమైనటువంటి నివాసం నీకు ఉండకుండా ఒక చోట నిలబడకుండా విశ్వమంతా తిరిగేటువంటి ఒకవేళ పనిష్మెంట్ కనుక ఇస్తే ఈయన కష్టపడుతున్నట్లు ఈయన సుఖపడనట్లు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ భక్తుడికి అది ఒక వరం, భక్తుడు ఎప్పుడు కూడా ఒక చోట ఉండడు. సో ఏ విధంగా అయితే నారదుడికి దక్షుడు శాపం ఇచ్చారో ఆ విధంగానే ప్రభుపాదల వారికి కూడా ప్రభుపాదల వారి యొక్క శిష్యుల తల్లిదండ్రులు శాపం ఇవ్వడం వలనే శిష్యు ప్రభుపాదల వారు కూడా విశ్వమంతా తిరుగుతూనే ఉన్నారు కానీ ఒక చోట కూర్చోలేదు. కానీ పాపం ప్రభుపాదుల వారు భాగవతానికి భాష్యం రాయడం ఇబ్బంది అవుతుంది ఇలా విశ్వమంతా తిరగడం వల్ల. ఆయన ఏమంటున్నారంటే, ఎవరైనా సరే సన్యాసం తీసుకున్నటువంటి నా శిష్యులు ఎవరైనా సరే నా బాధ్యతను కనుక స్వీకరిస్తే నాకున్నటువంటి శాపాన్ని నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు నేను ఒక చోట కూర్చొని శ్రీమద్ భాగవతానికి భాష్యం రాసేటువంటి అవకాశం కలుగుతుంది అని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, ప్రచారం చేయడంలో భాగంగానే ఒక చోట కూర్చోవాలి అనుకున్నారు. అంటే భాగవతాన్ని రచించడం అనేటువంటిది కూడా ఒక ప్రచారమే. ఇప్పుడు ఆ భాగవతం తీసుకొని మనమందరం చదువుకొని మనమందరం కూడా భగవంతుకి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతాం. అంటే అప్పుడు గనక ప్రభుపాదుల వారు ఈ గ్రంథానికి గనక మనకి భాష్యం రాయకపోతే ఇప్పుడు మనము భక్తులుగా మారేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆయన
తిరిగి కొంతకాలం పాటు తిరిగి కొంతమందినే భక్తులుగా మార్చగలరేమో, కానీ ఒక చోట కూర్చొని ఇలాంటి బుక్స్ రాసినట్లయితే గనక అనంత కాలం పాటు ఆయన తిరగకుండా కూడా ఆయన ఆయన తిరిగి సేవ చేయాలి అనుకున్నటువంటి సేవ చేయగలిగి చేయగలిగేటువంటి అవకాశాన్ని ఉంటుంది. అందుకనే ఆయన కొంత సమయం మాత్రమే నిద్రించి మిగిలినటువంటి సమయం మొత్తం కూడా భాగవతానికి భాష్యం రాయటం, భగవద్గీతకు భాష్యం రాయటంలోనే ఆయన సమయాన్ని మొత్తం కూడా వెచ్చించారు. ఆయన ఏ 2-3 గంటలు మాత్రమే రోజుకి పడుకున్నారు తప్ప మిగిలినటువంటి సమయం మొత్తం కూడా భగవత్ సేవలోనే ఉన్నారు. ఇలాంటి బుక్స్ అన్ని రాయడంలోనే ఆయన సమయాన్ని వెచ్చించారు. 10 సంవత్సరాల కాలంలో పాటే ఆయన విశ్వం అంతా అనేక మార్లు తిరిగారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కాదు, అనేక మార్లు 10-10 సార్లు తిరిగి అందరినీ ప్రచారం చేసి కృష్ణ మందిరాలను స్థాపించి భక్తులందరినీ కూడా చేయటం అనేటువంటి జరిగింది. చాలా మంది సన్యాసులు కూడా మార్చారు, చాలా మంది గృహస్థులుగా ఉంటూ కూడా భక్తులుగా మారిపోయారు, చాలా మంది బ్రహ్మచారులుగా ఉంటూ కూడా భక్తులుగా మారిపోవడం అనేటువంటి జరిగింది. ఒక విప్లవం లాగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా ఆయన ఆయన యొక్క ఆయన గురువులు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఆజ్ఞ, ఆ ఆజ్ఞ మేరకే ఆయన ప్రచారం చేయటం అనేటువంటిది జరిగింది. సో తర్వాత సుఖదేవ గోస్వామి చివరి శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. శ్రీ శుకవాచ ప్రతి జగ్రాహ తద్భాండం తద్భాణం నారద సాధు సమ్మత ఏతావాన్ సాధు వాదో హి తితిక్షేతే సుమర స్వయం శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, నారదుడు ప్రశంసనీయుడు సాధు పురుషుడు కనుక దక్ష ప్రజాపతి శపించినంతటే సరియే, నీ వాక్కు సత్యముగుగాక అని పలికెను. దక్షుడికి ప్రతిశాపం ఇవ్వగలిగినను ఓర్పు కరుణా కలిగినటువంటి సాధు మహాత్ముడు కనుక అతడు ఎట్టి చర్య గైకొనలేదు. సో నారదుడికి ఉన్నటువంటి శక్తి ముందు ఆ దక్షుడికి ఉన్నటువంటి శక్తి ఎంత అంటే, ఇక్కడ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి కాదు. కోపాన్ని ప్రదర్శించడం నిజమైనటువంటి భక్తి కాదు. ఎంతో ఓపికతోటి ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి నిందలన్నింటినీ విన్నాడు. ఆ తరువాత కూడా ఆయన శపించినటువంటి శాపాన్ని కూడా అంగీకరించి, ఓకే నీకు దీని వల్ల మంచి ఆనందం కలుగుతుంది అంటే ఓకే ఈ శాపానికి కూడా నేను ఓకే అని చెప్పేసి ఆయన శాపాన్ని కూడా గ్రహించి, ప్రతిశాపం ఇవ్వగలిగినంత శక్తి ఉన్నా కానీ ప్రతిశాపం ఇవ్వకుండా అక్కడికి ఎలాంటి చర్య తీసుకోకుండా ఉన్నారు నారదు. శ్రీమద్ భాగవతమునందు ఇట్లు తెలుపబడినది. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాత శత్రవః శాంతాః సాధవః సాధుభాషణాః ఓర్పు కరుణ సర్వ జీవ మిత్రత్వము అన్నవి సాధువు యొక్క లక్షణములు. అప్పుడు అజాత శత్రువు శాంతుడు శాస్త్రమునకు కట్టుబడి ఉండువాడును అయి ఉండును. అతని గుణములన్నీను ఉదాత్తములు. నారదముని సాధు శ్రేష్ఠుడు కనుక దక్షుని ఉద్ధరించుటకై అతని శాపమునకు మౌనంగా వహించను. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ విషయమనే తన భక్తులందరకు ఉపదేశించరి. తృణాదపి సునీచేవ తరోరిప తరోరపి సహిష్ణువ అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి. దారిలో ఉన్నటువంటి గడ్డిపోచ కన్నును తాను తక్కువ అనే నమ్ర భావమును కలిగి, వృక్షము కన్ను అధికమైనటువంటి ఓర్పును కలిగి ఓర్పును కూడి విద్యాహంకారమును విడనాడి ఇతరులను గౌరవించుటకు సిద్ధపడినటువంటి స్థితి ఎందే హరినామమును జపించవలను. అట్టి మానసిక స్థితి ఎందే మనుజుడు కృష్ణనామం నిరంతరము కీర్తించగలడు. భగవన్ మహిమలను ప్రపంచమంతటను లేదా విశ్వమంతటను ప్రచారం చేయగలడు. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఆదేశమును అనుసరించి గడ్డిపోచ కన్నను ఎక్కువ అణుకవతో వృక్షము కన్నను ఎక్కువ ఓర్పుతో ఉండవలను. ఎక్కువగా ప్రచారకుడైన వానికి అనాయాస జీవితం ఏమాత్రము సాధ్యపడదు. అతనికి అనేకములకు అవరోధములు తప్పవు. శపించబడుటయే కాక కొన్ని మార్లు అతడు దేహపరమకు గాయపడవలసి వచ్చుచుండును. ఉదాహరణకు నిత్యానంద ప్రభు కృష్ణ భక్తిని గూర్చి చెప్పుటకు దుర్మార్గుడైనటువంటి జగాయి మదాయి సోదరుల చెంతకు వెడలినప్పుడు వారు అతన్ని గాయపరచగా శిరము నుండి రక్తము ప్రస్రవించరు. అయినను నిత్యానందుల వారు ఓర్పుతో వానికి ఉద్ధరించగా వారు పరిపూర్ణ వైష్ణవులుగా అయ్యేది. ప్రచారకుని బాధ్యత ఇదియే. యేసుక్రీస్తు తనను శిలువ వేయుటకు కూడా సహించను. కనుక నారదముని శాపమునకు గురి అగుట ఆశ్చర్యకరమేమీనూ కాదు. దానికి అతడు సహించను. నారదుడు ఎందులకై దక్షుని సమక్షమునకి ఏగెను, ఎందులకై అతడు కావించినటువంటి నిందారూపలను ఒసిగినటువంటి శాపమును సహించను అని ప్రశ్నించు అవకాశము ఉన్నది. అది దక్షుని ఉద్ధరించుటక అని ప్రశ్నించు నిజమే అని సమాధానం చెప్పవలసి వచ్చును.
దక్షుడు చే అవమానితుడైనటువంటి పిమ్మట నారదముని శీఘ్రమే అతడి నుండి వెడలిపోవలసి ఉండెను. కానీ దక్షుని కటు వచనములను విని అతని కోపము నివారించుటకై నారదుడు అతడు నిలిచెను. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకురుడు పలికిరి, దక్ష ప్రజాపతి సామాన్య వ్యక్తి కాడు, అతడు గొప్ప పుణ్య పరిపాకము కలిగిన వాడు, కనుక శాపమిచ్చిన పిమ్మట దక్షుడు సంతృప్తి చెంది కోపము నుండి బయటపడుననియు కానీ తదనంతరము తన దుష్ప్రచార దుష్ప్రవర్తనకు పశ్చాత్తాపము చెంది వైష్ణవుడై ఉద్ధరింపబడుననియు నారదముని భావించను. జగాయి మథాయిలు నిత్యానంద ప్రభువుల వారిని గాయపరిచినప్పుడు ఆయన ఓర్పుతో నిలబడి ఉండిరి. పిమ్మట ఆ సోదరులు ఇరువురును ఆయన పాద పద్మములపై పడి పశ్చాత్తాపడిరి. తత్ఫలితముగా వారు తదనంతరము పరిపూర్ణ వైష్ణవులు కాగలిగిరి. అంటే ఇంత నిందలకు గురి అయినటువంటి నారదుడు చాలా సహనంతో అక్కడే ఉండి ఆయన శాపాన్ని కూడా గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోకుండగా, ఆయన నిందించకుండగా, ప్రతినింద చేయకుండగా అక్కడే ఎందుకు ఉన్నారు అనేటువంటి దాన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే జగాయి మధాయి నిత్యానంద ప్రభువుని నిందించి ఆయన్ని శారీరకమైనటువంటి బాధలకు కూడా గురి చేసినా కానీ నిత్యానంద ప్రభు అక్కడే ఉండి వాళ్ళని భక్తులుగా మార్చి ఒక వైష్ణవులుగా మార్చేశారు. అంటే ఆ నిందించిన తరువాత లేదంటే పశ్చాత్తాపడటం అనేటువంటిది జరుగుతుంది. నిజమైనటువంటి ఒక వ్యక్తి నిందించిన తర్వాత పశ్చాత్తాపడతాడు. సో అప్పటి వరకు ఆయన కోపంలో నిందించి ఉన్నప్పటికీ నిందించడం అయిపోయిన తర్వాత, శపించడం అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తే పశ్చాత్తాపం అనేటువంటిది ఆయన కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగినప్పుడు నేను చెప్పాల్సిన విషయం చెప్తే కనుక ఆయన భక్తుడైపోతాడు అని చెప్పేసి ఆయన అక్కడే ఉన్నారు నారదు. ఏ విధంగా అయితే జగాయమాదాయని ఉద్ధరించడం కోసం ఆయన కష్టాలకు గురి అయి కూడా నిత్యానంద ప్రభు అక్కడే ఉన్నారో ఆ విధంగా ఇది ఒక వైష్ణవుడు చేయాల్సినటువంటి పని అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తును కూడా ఉదాహరణగా తీసుకున్నారు. యేసుక్రీస్తుకు కూడా సిలువ వేయబడింది, అయినా కానీ ఆయన ఓపికతోటి ఓర్పుతోటి సిలువను కూడా సహించారు. ఎందుకు? ఎందుకంటే ఆయన ప్రచార కార్యక్రమం అనేటువంటిది ఆగకూడదు అని. ప్రచార కార్యక్రమంకి అంటే తృణాదపి సునీచేవ, అంటే ఒక తృణము కంటే కూడా ఎక్కువగా అణుకుమని కలిగి ఉండాలి మనము, ఒక వృక్షము కంటే కూడా ఎక్కువగా మనకి సహనం ఉండాలి. సో మనం అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రచారం చేయగలుగుతాము అని మనకి చైతన్య మహాప్రభు బోధించారు. కాబట్టి చైతన్య మహాప్రభు బోధనల అనుసారంగా నారదుడు చేసినటువంటి ఈ యొక్క లీలలో, ఈ యొక్క మొత్తం ఎపిసోడ్లో నారదుడి యొక్క ప్రవర్తన నుంచి నారదుడు ఎంత దృఢ సంకల్పంతో అందరినీ భక్తులుగా, తనను ద్వేషించే వాళ్ళను కూడా, తనని శపించేటువంటి వాళ్ళను కూడా భక్తులుగా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడే శాపాన్ని తీసుకుని కూడా ఎలా ఉన్నాడో, అలానే మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలకి భయపడి మనం పక్కకు పోకుండా మనం కూడా అలానే ప్రచారం చేస్తే మన పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు ఫాలో అయినటువంటి మార్గాన్ని మనం కూడా ఫాలో అయినట్లు అవుతుంది అని చెప్పేసి మనకి శ్రీల ప్రభుపాదుల వారు గట్టిగా చెప్తున్నారు. శ్రీమద్భాగవతం మందు దక్ష ప్రజాపతి నారదుని శపించుటారు షష్టమ స్కందంలోని 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 5 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి. రేపటి నుంచి 6వ అధ్యాయం చూద్దాం. దక్షుడి పుత్రికల వర్ణ, వంశ వర్ణన. సో దక్షుడికి ఇంకా మళ్ళీ పుత్రులు పుడితే నారదుడు వదిలిపెట్టడు అని తెలుసుకున్నారేమో దక్షుడు. ఇంకొకసారి నేను మళ్ళీ పుత్రులను కనకూడదు అనుకున్నారు, తర్వాత పుత్రికలను కనడం అనుకుని జరిగింది. సో ఆ పుత్రికలని మరి నారదుడు వదిలిపెట్టారా? ఒకవేళ వదిలిపెడితే సో పుత్రికలు ఏమయ్యారు, సో పుత్రికల యొక్క వంశం ఎలా పెరిగిపోయింది అనేటువంటి విషయం. పుత్రుల ద్వారా ప్రజా సృష్టి చేయాలి అనుకున్నటువంటి దక్షుడు పుత్రికల ద్వారా ప్రజా సృష్టి చేయడానికి ఆయన సన్నాహం అయ్యారు. సో అది మనము రేపు ఎపిసోడ్లో మనం చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మదర్జీస్.